ప్రేయర్ చేస్తావా? లిల్లీ చేస్తుంది అయితే. ఓకేనా లిల్లీ? ఓకే అమ్మా, వెరీ గుడ్. ఎగ్జామ్ గుడ్ పొజిషన్ కి రమ్మని చెప్పి అప్పుడు ప్రేయర్ చేయను. స్తోత్రం 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 స్తుతి 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 సేపన్ ఆశ పాపన పన్నాలేశ సేరేష్ మన సండే స్కూల్లో కలిసిన కలిసి ప్రతి వందనాలేశ మీరు సండే స్కూల్ స్టార్ట్ చేసుకోవచ్చు ఉండగా మీరే ఏం ఇంటర్నెట్ ఏమి అనుకున్నాం ఇంటర్నెట్ ప్రాబ్లం ఏమి అనుకున్నాకి సహాయం చేయండి సార్. సో మేము చక్కగా పార్టిసిపేట్ చేయడానికి సహాయం చేయండి సార్. మీ వాక్యాన్ని వినడానికి సహాయం చేయండి సార్. మీ మాటలు వినడానికి సహాయం చేయండి సార్. యాక్టివిటీస్ మేము చెప్పి మెమరీ వర్సెస్ మేము చదివి చెప్పడానికి సహాయం చేయండి సార్. మీరే మీరే సండే స్కూల్ మంచిగా ఈరోజు గడపండి సార్. పిల్లలందరూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడానికి సహాయం చేయండి సార్. అక్కలు కూడా అక్క వాళ్ళని కూడా దీవించండి సార్. వాళ్ళకి మంచి హెల్త్ దయచేయండి సార్. పిల్లల్ని కూడా దీవించండి సార్. మంచి హెల్త్ దయచేయండి సార్. ఇంటర్నెట్ ప్రాబ్లం ఉండకుండా ఉండడానికి సహాయం చేయమని ఏ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె లిల్లీ చాలా బాగా చేసావు తల్లి. ఎవరి హెల్ప్ లేకుండా ఎక్కడ తడబడకుండా చాలా చాలా బాగా చేస్తావు. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ లిల్లీ. మీరిద్దరు కలిస్తే స్టేసీ కూడా చేస్తుందా లేకపోతే మీరిద్దరు స్టేసీ స్టేసీ చేస్తావా? మరి ఒక కండిషన్ చెప్నా. ఓకే, నీకు ఎంత వస్తే అంతే చెయ్యి. మమ్మీ హెల్ప్ తీసుకోవద్దు. ఓకేనా? నీకు ఇన్ని రోజుల్లో తెలిసింది కదా ఎలా చేయాలో. నీ ఇష్టం, ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా నీ ఇష్టం. అయితే ఎవ్వరు హెల్ప్ లేకుండా ఏసైతేనూ మాట్లాడాలి. ఓకేనా థమ్స్ అప్? వెరీ గుడ్, వెరీ గుడ్. ఎక్స్లెంట్ తల్లి. ఇప్పుడు మరి నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు పొజిషన్లోకి రమ్మని చెప్పాలి. ఫ్రెండ్స్ మనందరం నీల్ డౌన్ చేద్దాం, చేతులు జోడిద్దాం. ఎట్లా చెప్పాలి? నీల్ డౌన్ చేసాక ఏం చేయాలి? చేతులు జోడించాలి. అది కూడా చెప్పాలి. నువ్వు చెప్పాక కాళ్ళు మూసుకోమని చెప్పాలి. అప్పుడు ప్రేయర్ చేయాలి. ఫస్ట్ ఏం చెప్పాలి చెప్పు. వన్ నీల్ డౌన్, టూ టూ కళ్ళు మూసుకోవాలి కాదు, వెరీ గుడ్, చేతులు జోడించాలి. త్రీ అంటే ఎవరు? నువ్వు ఒక్కదాని వినా, నీ ఫ్రెండ్స్ కూడానా? మరి వాళ్ళందరికీ చెప్పాలి. ఓకే చేతండి. Thank you for this day. Dear loving Heavenly Father, thank you for this day. You let me in this beautiful Sunday school. Thank you for everything Sunday school. I love you, Father. I praise you. I read Bible. Every day, thank you for this Sunday school. I love you. Amen. Stacy, whenever you pray, you have to pray in the name of Jesus. Okay? Stacy. Sir, mala cheptali last lo. In Jesus' name, I pray. Amen. ఎక్సలెంట్ మా, గాడ్ బ్లెస్ యు. స్టేసీ చేయగలదా లేదో అనుకున్నాం కదా ప్రజ్వల, చేసేసింది, చాలా బాగా చేసింది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. అమ్మా స్టేసీకి అన్ని వస్తాయి అన్న ప్రైజ్ లాడన్న. ప్రైజ్ లాడమ్మా, ప్రైజ్. స్టేసీకి అన్ని వస్తాయి కానీ
మొహమాటం సిగ్గు వండర్ఫుల్ స్టేసీ బాగా ప్రార్థన చేసా అయితే ప్రజలు అక్కడ చెప్పింది కదా ఇన్ జీసస్ నేమ్ వి ప్రే అది కలపాలి ఇప్పుడు కూడా ఓకేనా ఇన్ జీసస్ నేమ్ వి ప్రే ఓకేనా ఇక్కడ కూడా పాడుతుందంట ప్రజల ఇక్కడ కూడా పాడుతానన్న అడిగాము ఎప్పుడు పాడతావు ఉప్పు పాడతావా నువ్వు ఇప్పు పాడే 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 Silver and gold have I none, but such as I have given to thee, in the name of Jesus Christ of Nazareth, rise up and walk, even walking and leaping and praising God, even walking and leaping and praising God, in the name of Jesus Christ of Nazareth, rise up and walk. వెళ్ళి వెళ్ళి పాడవు స్టేసి ఎప్పుడు నేర్చుకున్నావు ఇప్పుడే నేర్చుకుని ఇప్పుడే పాడేసావా అచ్చా బాబు ఏసే నీకు ఎంత జ్ఞానం ఇచ్చారు అచ్చా బాబు ఎంత వండర్ఫుల్ నువ్వు స్టేసి మరి ఉదయం చర్చలో పాడావు కదా ఉదయం చర్చలో పాడావు అది ఎప్పుడు నేర్చుకున్నావు ఆ రోజు నేర్చుకున్నావా అయితే మనకి సండే మండేలో అలా అక్కర్ల శ్యామల అక్క లెసన్ చెప్పినప్పుడు జమీమ అక్క లెసన్ చెప్పినప్పుడు వండర్ఫుల్ ఓకే తల్లి గాడ్ బ్లెస్ యు నానా స్టైసీ చాలా బాగా పాడావు మరలా ఈసారి తెలుగు సాంగ్ నేర్చుకో అది కూడా ఎలా పాడతావో చూద్దాం చిన్న సండే స్కూల్ సాంగ్ నేర్చుకోవాలి అక్క పెద్దోళ్ళు ఎవరున్నారు ఇంకా కల్పన అక్క ఉన్నారు ప్రజ్వల ఉంది అది ప్రజ్వల ప్రజల ప్రార్థన చేయవా అన్ని సరిగ్గా ఉంటేనే స్టార్ట్ చేద్దాం లేదా పాజ్ చేద్దాం అంతే సారా రైట్ సెలీనా ట్రావెలింగ్ లో కూడా పొజిషన్స్ లోకి వచ్చింది వెరీ నైస్ గాడ్ బ్లెస్ యూ సెలీనా రైట్ మహోన్నత సర్వాధికారి సర్వసృష్టికర్త నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు ప్రభువా మరి ఈ యొక్క సాయంకాలం సమయంలో మనం అందరం కూడి ఆయన సన్నిధికి చేరి మరి నేర్చుకోబోయే ఒక పాటలు నాయన దాన్ని బట్టి మీ మహిమ పొందండి మాత్రం మీరు ఆ పాట ద్వారా మాట్లాడే మీరు రైతులు ఎవరైతే చెప్తున్నారో వారి మీద మీ అభిషేకం వచ్చుకొని బతుకున్నాం ఎవరికి ఏ టెక్నికల్ ఇష్యూస్ కూడా రాకుండా నాయన మీరే సహాయం చేసి మహిమ పొందుకోమని నాయన ఈ రోజు జరగబోయే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా తల్లి నీకు మహిమ వచ్చే కార్యక్రమాలు మేము జరిగించేటట్టుగా నీకు ఆత్మ అభిషేకం నడిపించే ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంచమని నడిపిస్తున్న చాలు మాత్రమే దోషంతో మేము జ్ఞాపకం చేసుకున్నాం మీ విధినామాలు అడిగి పెట్టుకున్నాను తర్వాత థ్యాంక్ యూ అక్క ప్రైజ్ లార్డ్ అందరికి కూడా ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరికి కూడా ప్రైజ్ లార్డ్ ఇవాళ 455th డే పిల్లలు ఎన్నోడే 455 ఎన్ని రోజులు ఉన్నాయో తొందరగా పరిగెట్టిపోతున్నాం 500 డేస్ కి పిల్లలు ఎగ్జైటెడ్ గా ఉన్నాను నేనైతే ఎంత ఎగ్జైటెడ్ ఉన్నాను నేను చెప్పలేను అంత ఎగ్జైటెడ్ గా ఉన్నాను నేను ఎందుకంటే అందరినీ కలవబోతున్నాను సంతోషంగా దేవుని మహిమపరచడానికి ఎంతో సంతోషిస్తున్నాను మీరు కూడా సంతోషిస్తున్నారా ఎగ్జైటెడ్ గా ఉన్నారా ఎవరు లేరా అక్క 500 డేస్ కి ఎవరు ఎగ్జైటెడ్ లేదు కదా ఎలా పిల్లలు 1000 డేస్ కి అయితే ఉంటారా 500 డేస్ సరిపోట్లేదా సరిపోదు పిల్లలు సరిపోట్లేదా సుమిత దగ్గర చిన్న పాప వచ్చి రెండు చేతులు చూపిస్తుంది
వెరీ గుడ్ అందరూ కూడా ప్రార్థనలు చేస్తున్నారని నమ్ముతున్నాను పిల్లలు ప్రార్థనలు చేస్తున్నారు అందరూ ఎక్కే తెలినా ఎస్ ఎస్ వెరీ గుడ్ లిల్లీ వెరీ గుడ్ ఎస్ అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉండండి తప్పకుండా దేవుడి కార్యాన్ని మనం చూద్దాం దేవుని మహిమపరిచేద్దాం ఇవాళ సండే కదా సండేనేనా ఇవాళ సండే కాబట్టి ఇవాళ మనం బైబిల్ నాలెడ్జ్ సాంగ్ ని చూద్దాం విందాం బైబిల్ నాలెడ్జ్ సాంగ్ ఏంటి ప్లే అవుతుంది ఏ పాట గురించి మనం నేర్చుకోబోతున్నాం అలాగే ఈ పాటకు ఉన్న ఇంట్రడక్షన్ ఎవరు ఇవ్వబోతున్నారో చూసేద్దామా రెడీగా అన్నారా అక్క మన సండే స్కూల్లో ఇప్పుడిప్పుడు కాకుండా చాలా రోజుల నుంచి వస్తున్నాడు కానీ అప్పుడు సైలెంట్ గా ఉండేవాడు అక్క మాట్లాడేవాడు కాదు కానీ ఇప్పుడు ఎంత యాక్టివ్ అయ్యాడంటే యాక్టివ్ అయిపోయాడు అక్క కొంచెం గెస్ట్ చేయగలం ఏమో మేము చెయ్యండి అక్క చెప్పండి చెప్పను కానీ వచ్చిన తర్వాత వేస్తాను చెప్తాను నేను అనుకున్నది అయితే నేను అనుకున్నది కరెక్టే కెమెరాని ఇలా సెట్ చేసుకో ఇలా ఉంది కదా ఇలా పెట్టు very good super good boy okay chepese over to you praise the friends nenu million ke gunchi cheppothnanu million ke england lo puttaru ఇండియాకి వచ్చే షిప్ లో వచ్చిన తర్వాత విలియం కేరీ బైబిల్ రాశారు విలియం కేరీ ఫస్ట్ స్టీమ్ ఇంజిన్ స్టార్ట్ చేశారు ఇండియాలో బ్యాంకింగ్ సర్వీసెస్ మిలియన్ కేరీ ఇంక్ ని కనిపెట్టారు దేవుడి గురించి చెప్పారు ఒక అబ్బాయి జాన్ దేవుడి గురించి చెప్పారు తర్వాత విలియం కేరీ తెలుసుకొని జీసస్ ఇస్ మై సేవియర్ అని అనుకున్నారు ఇండియా మొత్తం చెప్పారు మన ప్రవీణ్ చెప్పారు కదా నట్లు విజయం కే కొంచెం చెప్పారా ఎస్ అక్క అయిపోయింది అక్క అసలు ఎంత ఎలా చెప్పాడో అంత సీరియస్ గా మంచి ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసి ఫోల్డ్ చేసి హీరో లాగా వచ్చి హీరో లా చెప్పి వెరీ గుడ్ ఓరన్ గాడ్ బ్లెస్ యు నాన్న ఎక్సలెంట్ సూపర్ కటిలో చిరుదివ్వే విలియం కేరీ అది నీవే ఎండిన ఎడారిలా ఉండగా మా ఇండియా ఎండిన ఎడారిలా ఉండగా మా ఇండియా పండించినవే వాక్యపు పంట పంచినవే ప్రతి ఇంట
పండించినవే వాక్యపు పంట పంచినవే ప్రతి ఇంట చీకటిలో చిరుదివ్వే విలియం కేరి అది నీవే చీకటిలో చిరుదివ్వే విలియం కేరి అది నీవే కార్యాలు దేవుని నుండి కనిపెట్టాలని అన్నావు గొప్ప కార్యాలు దేవుని కొరకు తలపెట్టాలని పలికావు గొప్ప కార్యాలు దేవుని నుండి కనిపెట్టాలని అన్నావు గొప్ప కార్యాలు దేవుని కొరకు తలపెట్టాలని పలికావు గొప్ప కాదమ్మా అదే మెమరీవర్స్ అది మొన్నటిది చూడాలి కదా నిమ్మక్కది వదిలేద్దాము పిల్లలకి ఇంకో వేరే సాంగ్ ఏదన్నా పెడదాము తర్వాత ఇంట్రడ్యూస్ చేద్దాము ఇంకా టైం ఉంటే పిల్లలతో మాట్లాడిద్దాం నిన్న ఎలా ఫీల్ అయ్యారు నిన్న మిషనరీస్ గా వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో చూద్దాం అక్షయ అభిషేక్ చాలా బాగా యాక్షన్ సాంగ్ చేస్తున్నారు వాళ్ళకి నచ్చిన సాంగ్ ఏంటో ఒకసారి తెలుసుకుని వాళ్ళ చేత యాక్షన్ సాంగ్ ఓకే ఓకే అక్షయ అభిషేక్ ఏ సాంగ్ కావాలి చెప్పండి ప్రేరణ రైట్ చేస్తారు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ కట్ చల్ల 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 గాలి వీస్తుంది అది నా కోసం ఆ పాట అక్క వా 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 సూపర్
అన్నా రెడీయా అక్క ఓపెన్ చేసాను అక్క yes పిల్లలు చలచల గాలి వీస్తుంది అది నా కోసం అంటే ఎవరైనా హమ్ చేయగలరా సాంగ్ అసలు గుర్తుందా ఏంటా సాంగ్ ఇది నిజంగా ఇక్కడ వైజాగ్ లో చల్లగా ఉంది అబ్బా చాలా బాగుంది వైజాగ్ లో లతక్క మీకు కూడా అలాగే ఉందా చల్లగా ఉందా నాకు చెబట్లు పడుతున్నాయమ్మా అయ్యో బా చల్లగా ఉంది ఇక్కడ చాలా చల్లగా ఉంది చల్లగా ఉందంట సెలీనా మీ దగ్గర చల్లగా ఉందా ఎవరు చల్లగా ఉంది ఇప్పుడు వేడిగా ఉన్నవారికైనా ఇప్పుడు చల్లగా అయిపోతారు ఎందుకంటే అక్షయ అభిషేక్ వాళ్ళు యాక్షన్ సాంగ్ చేస్తున్నారు కాబట్టి ఓకేనా శమక్క మీరు చల్లగా అయిపోవడానికి సిద్ధపడుకోండి అవునవును ఇప్పుడు ఓకే ఓకే రెడీ ఎక్కడ నేను ఓకే అంటే థమ్స్ అప్ చూపించాయి ఓకే రెడీ అంట బా సూపర్ ఓకే అండి చల గాలి వీస్తోంది అది నా కోసం చిన్ని చిన్ని చినుకు పడుతోంది అది నా కోసం ఈ వర్షం నాకే ఆ చినుకులు నా కొరకే నా దైవం ఇచ్చే నన్ను చల్లగా కాపాడే ఈ వర్షం నాకే ఆ చినుకులు నా కొరకే నా దైవం ఇచ్చే చినుకు పడుతోంది అది నా కోసం ఏ భయమో లేదే నా ధైర్యం నా ప్రభువే ఆ మోషేకిచ్చి భద్రత యేసు నాకిచ్చి ఏ భయమో లేదే నా ధైర్యం నా ప్రభువే ఆ మోషేకిచ్చి భద్రత యేసు నాకిచ్చి స్తోత్రం యేసయ్యా నీ స్నేహం చాలు చాలా మంది వచ్చేస్తున్నారు ఇంకొకసారి చేస్తామక్క మళ్ళీ చూడండి తప్పకుండా తప్పకుండా ఒకసారి చేద్దాం పిల్లలు వచ్చేయండి సూపర్ గా చేస్తారు ఎవరు వీడియోస్ ఆన్ చేసుకోలేదు రికార్డ్ రూమ్స్ ఓపెన్ చేస్తున్నా శమక్క చేసే తీసుకెళ్ళిపోతాను వాళ్ళందరినీ చేసే చేసే అమ్మా నా రూమ్కి ఎంత మంది వస్తారు పిల్లలు సీరియస్ గా ఓపెన్ చేసేనా చల్ల చల్ల గాలంట అక్కడ మంట మంటలు రేగుతాయి ఇక్కడ చల్ల చల్లగా ఉంటుంది మీ ఇష్టం ఒరే నువ్వు యాక్షన్ సాంగ్ చేయట్లేదేంటి ఇందాకే హీరో అన్నాను కాస్ట్యూమ్ కూడా మార్పింది మార్చాడు చెయ్యి అక్కలతో పాటు వెరీ గుడ్ ఫోన్ మళ్ళీ అడ్డంగా తిప్పాను నాన్న yes mali edadam pillalu okay ee sari inkokalla unnanna vetti chala
చల గాలి వీస్తోంది అది నా కోసం చిన్ని చిన్ని చినుకు పడుతోంది అది నా కోసం ఈ వర్షం నాకే ఆ చినుకులు నా కొరకే నా దైవం ఇచ్చే నన్ను చల్లగా కాపాడే ఈ వర్షం చినుకు పడుతోంది అది నా కోసం ఏ భయమో లేదే నా ధైర్యం నా ప్రభువే ఆ మోషేకిచ్చి భద్రత యేసు నాకిచ్చి ఏ భయమో లేదే నా ధైర్యం నా ప్రభువే ఆ మోషేకిచ్చి భద్రత యేసు నాకిచ్చి చేసావు లిల్లీ, అక్షయ అభిషేక్ వాళ్ళు చక్కగా చేశారు, ఇక్కడ నువ్వు చక్కగా చేసావు. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ పిల్లలు, చాలా వండర్ఫుల్ గా చేశారు. గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఆకాశ అమ్మక, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏం చేద్దాం సెలీనా? సెలీనా ప్రయాణంలో ఉన్నట్టుంది, మేమందరం వెయిటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి వందనాలు చెల్లించుకుంటాను. యాక్చువల్లీ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తాను. విండో గ్లాసెస్ వేస్తారా? మాస్టర్ సార్, ఆ వేస్తా. ఐనా గాలి వస్తుంది. ఏసి అల్ల స్టార్ట్ చేయండి. మళ్ళీ స్టార్ట్ చేయండి. ఓకే, ముఖ్యంగా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు దేవునికి మహిమ ఘనత చెల్లిందాక. పాస్టర్ చాలా మిస్ అయ్యాడు అంకుల్ గారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఆయనకి దేవుడు ఈ తలంపును అనుగ్రహించి ఈ తలంపు ద్వారా అనేక మందికి, అనేక జనరేషన్స్ కి బ్లెస్సింగ్ గా ఈ ఆన్లైన్ సండే స్కూల్ని తీసుకెళ్తున్న దాన్ని బట్టి అంకుల్ కి విషెస్ చెప్తున్నాను. అలాగే దేవుని ద్వారా ఆయనకి ఆశీర్వాదాలు రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ఆల్ టు
డిసిప్లిన్ మేము మేము పేరెంట్స్ గా చాలా వాళ్ళ నుంచి నేర్చుకుని పిల్లలు ఓకే మనం ఎలా డిసిప్లిన్ ఎలా నడిపించాలని చెప్పి అది కూడా మాకు పిల్లలకే కాదు పేరెంట్స్ కూడా లెసన్స్ అది మేము సిల్లితో పాటు కూర్చొని వింటున్నప్పుడు అవి చాలా అంటే డైరెక్టివ్స్ గా ఉంటాయి శాలమ అంకులు ఆ సాంగ్ పేరెంట్స్ అసలు పిల్లలతో ఎలా ఉండాలి మనము నిజంగా చాలా ఆ రోజు మళ్ళీ పేరెంట్స్ అందరిని కూర్చోబెట్టి అందరూ ఆ ఎక్స్పీరియన్సెస్ అడిగి వాళ్ళని మనం ఎలా ఉండాలి చేయాలన్నది ఇది చాలా ఇంటరాక్టివ్ అంటే ఇది ఒక వీఆర్ ఎ ఫ్యామిలీ వీఆర్ నాట్ అపార్ట్ వీఆర్ ఆల్ ఇంక్లూజివ్ ఇన్ టు ఇట్ అంటే మనము అంటే విడదీరని అనుబంధం ఏర్పడిపోయింది ఈ ఆన్లైన్ సండే స్కూల్లో అది ఏంటంటే ఇది మనది దీని ద్వారా అనేక జనరేషన్స్ కి బ్లెస్సింగ్ ఇది ఇప్పుడు సెరీనా ఇప్పుడు సెకండ్ క్లాస్ అవుతుంది తను ఎదిగిన తర్వాత ఇప్పుడు తన జనరేషన్స్ కానీ మా ఇప్పుడు కజిన్స్ లో తను ఇప్పుడు సండే స్కూల్లో ఏ లెసన్ చేసినా తను ఆన్లైన్ వీడియో చేసి మన అంటే సండే స్కూల్ వాట్సాప్ లోనే కాకుండా ఫ్యామిలీ గ్రూప్స్ లో పెట్టినప్పుడు వాళ్ళందరూ విని చాలా దాని ద్వారా బ్లెస్సింగ్స్ పొందుతున్నారు ఇంత సింపుల్ గా ఈ కాన్సెప్ట్ ఈ మనకి లెసన్ అంత చక్కగా అర్థమైందని చెప్పి ఆ క్రెడిట్ అంతా శ్యామ్లక్క నిమ్మకకి అంటే వాళ్ళ ద్వారా ఇప్పుడు వచ్చిన టీచర్స్ అందరికి కూడా చాలా బ్లెస్సింగ్స్ నిజంగా అంటే ఇంకా ప్రతి ఒక్క బ్లెస్ మెయిన్ ఫౌండేషన్ లాగా ఉండి అసలు మెయిన్ ఫౌండేషన్ జోర్కి ఆయన ఈ యాక్చువల్గా ఈ జూమ్ లైసెన్స్ నిజంగా అంటే ఈ మెయిన్ స్పాన్సర్ గా ఉంటూ ఈ పిల్లలకి అంటే పిల్లల ద్వారా పిల్లలకి ఈ వాక్యం ఈ లెసన్స్ నేర్చుకోవడం వల్ల అనేక మందికి స్వార్థ అందబడుతుంది దానికి అంటే అసలు అండర్ ఏంటంటే అండర్ వేవ్ లాగా ఇది చాలా 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 స్ప్రెడ్ అవుతుంది దేవుని స్వార్థ దాన్ని బట్టి ఆయనకి నేను విషయం తెలియజేస్తున్నాను మాకి మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు యాక్చువల్గా నేను వైఫ్ ఇద్దరు వర్కింగ్ సెలీని మేము ఇయర్స్ మా అత్తగారి ఇంటి దగ్గర ఉంచాం కడపలో మేము చుట్టం చూపులు 2 weeks ఒకసారి వచ్చి వెళ్తుండే వాళ్ళు అంటే అప్పుడు మా వైఫ్ జాయిన్ అయిన తర్వాత మా పెళ్ళి అయిన తర్వాత లక్కీగా అంటే హాలిడేస్ చేస్తే అది నిజంగా మాకు చాలా ఉపయోగపడింది తెలియవాళ్ళు ఇయర్స్ అయిపోతే జాయిన్ చేయాలి అనుకుంటున్నాం కానీ మెయిన్ ముఖ్యంగా ఏంటంటే సండే స్కూల్ కి ఇప్పుడు ఓకే 3 years తనకి ఓ తెలుస్తుంది సండే స్కూల్కి వెళ్ళాలంటే మేము తీసుకెళ్ళకపోతున్నాం కానీ ఈ ఎప్పుడైతే ఈ అంటే అయిపోయిండేది కొంచెం డైలమాలు ఉన్నాం కానీ ప్రార్థన చేసుకున్నాం మనం చిన్న నుంచి సండేకి వెళ్ళాము ఇప్పుడు మనం దేని ద్వారా ఇలాగా పోయొచ్చామండి అది ఉన్నప్పుడు నేను సండే స్కూల్ నేర్చుకున్న వాక్యలే కాబట్టి అందరికి ప్రజల మేమందరూ సెల్ అంటే మేము సండే స్కూల్లో వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అవుతుందంటే ఇప్పుడు అమ్మ చెప్పి మళ్ళీ సేమ్ అలాగే చెప్పాలి ఇంటి దగ్గర మాకు నాకు ఫస్ట్ నాకే చెప్తుంది ఇంకన్నీ డాడీ కూర్చోబెట్టి ఇంక నేను వర్క్ ఆపేస్తాను తను ఇంక అలా కూర్చొని అలా అక్కడ లెసన్ అయిపోగానే ఇంకా నాకు ఫస్ట్ లెసన్ అయిపోద్ది అనమాట తర్వాత ఇప్పుడు చేసి ఇంకా అన్ని అంటే తను అంత ఎంతూజియాజం ఎనర్జెటిక్ అంత ఇన్వాల్వ్ అయ్యి నిజంగా దేవుడు చెల్లించుకున్నాడు పాల్ చెప్పుడు తనంతట తనే నేను పాల్లో మిషనరీ తన నిర్ణయం తీసుకుంది నేను చెప్పలేదు
నిజంగా దేవుడు తనకు తలంపించిన బట్టి నేను దేవునికి వందలు చెల్లించుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఇంకోటి, నేను యాక్చువల్గా ప్యాసివ్ గా ఉంటాను, మా యాక్టివ్ గా యాక్చువల్గా మా వైఫ్, తను ప్రతిదీ సండే స్కూల్లో తనతో పాటు కూర్చొని విని. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు హాలిడేస్ ఓకే, కానీ స్కూల్ ఉన్నప్పుడైతే తను తన సెలిన హోంవర్క్ చేయించుకోవాలి, అలాగే నెక్స్ట్ సండే స్కూల్ హోంవర్క్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ప్రింట్అవుట్స్ ఇవన్నీ వాకింగ్, నెక్స్ట్ లెసన్ అయిన తర్వాత మళ్ళీ తన నైట్ మేము ఇద్దరం వింటాం లెసన్, మళ్ళీ తన ఆ లెసన్ విని మళ్ళీ తన నెక్స్ట్ ఒకసారి మనం చేస్తా ఇద్దరు లెసన్ అయిపోయిన తర్వాత డిస్కస్ చేస్తాం, నేను క్వశ్చన్స్ అడుగుతాను దాని మీద, నేను దానికి తను చాలా ఇంటరాక్టివ్ గా చెప్తుంది. నెక్స్ట్ ఇప్పుడు యాక్చువల్గా దీని సెలినాకే కాదు, ఈ ఆన్లైన్ సండే స్కూల్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుని ఆశీర్వాదం రావాలి, అలాగే టీచర్స్ కూడా బ్లెసింగ్ దేవుని ఆశీర్వాదం రావాలి. ఇంకా అనేక మంది పిల్లలకి ఇది స్వార్థ అంటే ఈ ఆన్లైన్ స్కూల్లో పార్టిసిపేట్ అయ్యి మంచిగా ఆశీర్వాదాలు పొందాలని నేను కోరుకుంటూ ఈ చిన్న టెస్టిమోనీ నేను ముగిస్తాను. థ్యాంక్ యూ తమ్ముడు, మంచి మాటలు చెప్పారు. అదే మీ ఎక్స్పీరియన్స్ పాపతోటి, నిజంగా మీరు కూడా లెసన్స్ వినడం అనేది తనకి ఎంకరేజ్మెంట్. మీకు టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు, మీరు ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు మీకు తెలియకుండానే. మేము ఇక్కడ చెప్పి వదిలేస్తున్నాం కానీ మీరు ఇంట్లో చాలా డ్రిల్లింగ్ చేపిస్తా ఉన్నారు. ఎక్సలెంట్ తమ్ముడు, చాలా హ్యాపీగా ఉంది మీ మాటలు వింటుంటే. థ్యాంక్ యూ సో మచ్, ప్రైజ్ ద లార్డ్. తను సిస్టర్ కూడా మాట్లాడతాను అన్నట్టున్నారు, మాట్లాడుతున్నారు చెప్పండి సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ శ్యామల, పాస్టర్ అంకుల్, నిర్మలక, శ్యామలక టీచర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్ చెప్తున్నాను. ముందుగా దేవుని నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. అండ్ ఐ ఆల్రెడీ నేను అంటే కొన్ని చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నాను ఆల్రెడీ. అంటే సెలీనా అంటే తన లైఫ్ లో ఫ్రమ్ సిన్స్ బర్త్ మేమైతే తనకంటే చాలా బ్యాక్లాగ్ లాగా, అంటే స్పిరిచువల్ గా తన గ్రోత్ గురించి అంటే ఎప్పుడు తను వెనకబడి ఉండడం అంటే మేము చాలా ఫీల్ అయ్యే వాళ్ళం అనమాట. 3.5 ఇయర్స్ అలా మమ్మీ దగ్గర ఉండడం అంటే మమ్మీ తనకి చిన్న చిన్న బైబిల్ లెసన్స్ అలాగా అంటే సాంగ్స్ నేర్పించేది, కానీ మనం పర్సనల్ గా తనకి మాలాగా అంటే సండే స్కూల్ లైఫ్ కానీ అలా స్పిరిచువల్ లేదు అని ఎప్పుడు ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం. బట్ వన్స్ ఇది ఏంటంటే మాకు ఇది సండే స్కూల్ ఇలా తెలియం కానీ ఆన్లైన్ అంటే ఇది అంటే దేవుడు ఈ తినకి అంటే సెలీనాకి ఇంకా పర్సనల్ గా తిన కోసమే ఇది శాలేం అంకుల్కి ఇలా తలంపు వచ్చింది అన్నట్లు మాకు అనిపించేది అనమాట. అంటే అంతలా మేము మా అంటే మా హృదయవాంచ అంటే దేవుడు అంటే మనకి వాక్యంలో ఉన్నట్టు అంటే మన మా హృదయవాంచ దేవుడు అంటే విని అది ఈ రీతిగా అంటే నెరవేర్చారు. నిజంగా మేము జీసస్ కి ఎంతో ప్రేయర్స్ చేసేవాళ్ళం అనమాట. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అయింది, బట్ ఏంటంటే ఇన్ని ఇయర్స్ దీన్ని మిస్ అయింది, కానీ ఈ ఆల్మోస్ట్ 1 ఇయర్ లో దీన్ని ఎంత కవర్ చేసేసింది అంటే 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 మా ఇన్లాస్ ఫ్యామిలీస్ కానీ మమ్మీ సైడ్ ఫ్యామిలీస్ కానీ అంటే చాలా తన అంటే అబ్రాడ్ లో ఉన్న వాళ్ళందరికి పంపిస్తూ ఉంటది అనమాట. వాళ్ళు చూసంటే ఇది నిజంగా సెలీనా నేను ఇలాగనేసి చెప్తూ ఉంటారు అనమాట. అంటే ముందు వాళ్ళు చూసింది వేరు, ఈ 1 ఇయర్ లో అంటే వాళ్ళు అంటే తిను ఇలా ఎదగడం వాళ్ళు కూడా నిజంగా వెరీ సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యారు అనమాట. ఇలాగ తిను అందరికి అంటే ఎక్కడ రిలేటివ్ ప్లేస్ వెళ్ళినప్పుడు మాకు ఒక సండే స్కూల్ ఉంది, ఇలాగా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇలాగ అక్క వాళ్ళ లెసన్స్ ఇలా తిన వర్క్స్ ఇవన్నీ చూసి అంటే చాలా టాలెంట్ ఉంది అసలు నిజంగా ఇది మేము ఎప్పుడు చూడలేదు ఇలాగ అన్ని వాళ్ళు చాలా అప్రిషియేట్ చేసి తిను అంటే ఎక్కువ ఇంకా దానికి అంటే అప్రిషియేషన్ తో ఇంకా చాలా ఎంకరేజింగ్ గా ఫీల్ అయిపోయి అంటే మమ్మీ నన్ను ఇలా చెప్పారు కానీ గర్వం రాకూడదు మమ్మీ మనకి, మనం ఇంకా
ఇంకా బాగా చేయాలని తనే నాకు ఇలా సలహా ఇస్తుంటది అన్నమాట. నేను అంటే తనకి అంటే ఇవన్నీ నేనైతే పర్సనల్ గా తనకి చెప్పలేదు, కానీ తిను మీరు చెప్పిన లెసన్స్ ద్వారా ఆహా ఇలా ఉండాలి అని తనకే తను ఇలాంటివి చెప్ప. నిజంగా మేమైతే చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యాను సార్. నిజంగా ఇట్స్ ఓన్లీ బికాస్ అంటే మీరు ఇనిషియేటివ్ తీసుకోవడం ప్లస్ అండ్ బ్రదర్ జోష్ అంకుల్ కి దేవుడు ఆ తలంపు ఇవ్వటం అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేసిన శాలేం అంకుల్ కి నిజంగా పర్సనల్ గా మేము ఎంత థ్యాంక్ యూ చెప్పినా అది సరిపోదు దేవునికి. వాళ్ళకి ఇంకా మీకు రావాల్సిన బ్లెస్సింగ్స్ దేవుడు ఇంకా నిండుగా ఇవ్వాలని మా డైలీ ప్రేయర్స్ లో ఎప్పుడు టీచర్స్ అందరూ ఎల్డబ్ల్యూఎన్ కేజీటి ఎప్పుడు మా ప్రేయర్స్ లో ఉంటారు మీరు. లైఫ్ లాంగ్ ఇది మేము ఒక రిలేషన్షిప్ లాగా మేమైతే ఫీల్ అవుతున్నాం సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మీరు చాలా మాకు ఎంకరేజింగ్ గా మాట్లాడారు. తను నిజంగా మనకి గర్వం రాకూడదు అని అనటం అంటే ఆ వయసులో పాపోళ్ళు కాదు అంత సీడ్ పడింది. నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మేము ఎప్పుడు కూడా మీరు చేసే హోంవర్క్ కొరకు యాంగ్జైటీగా చూస్తాం నిజంగా. నేను నిమ్మక్క పిల్లలు ఇక్కడ ఉన్న మన ప్రజ్వల మిన్నీ బెన్నెట్ అందరం కూడా మీరు ఏ వెరైటీ చేస్తారు అనేది చూస్తా ఉంటాం మేము నిజంగా. ఎందుకంటే అప్పటికప్పుడు ఈ రోజు చెప్తున్నాము మీరు ఈవినింగ్ చేసేస్తారు, మార్నింగ్ చేస్తారు, నైట్ నిద్ర మానేసి చేస్తారు, మాత్రం సండే స్కూల్ టైం కి ఎగ్జాక్ట్ గా చూపించేస్తారు. అది కూడా సింపుల్ గా చూపించరు, చాలా వర్క్ చేస్తారు. దాని వల్లనే తనకు అది ఎంకరేజ్మెంట్ ఇండైరెక్ట్ గా చాలా. కాబట్టి మేము చేసే దానికి మీ సపోర్ట్ వాళ్ళకి చాలా బాగుంది. సో మీరు చాలా కష్టపడుతున్నారు, మీ ఆశని దేవుడు ఈ విధంగా తీర్చాడు. అలాగే మేము అయ్యో ఖాళీ గుండిపోతాం మేము లాక్డౌన్ అనుకున్నప్పుడు శాలేమన్న జోష్ అన్న ద్వారా మాకు అవకాశం వచ్చింది. కాబట్టి మేము కూడా చాలా సంతోషపడతా ఉంటాం ఈ విషయంలో. కాబట్టి ఇప్పుడు మీరు ఇచ్చిన చిన్న బిడ్డల్ని ఇద్దరు చిన్న పిల్లల్ని మీ ప్రేయర్స్ లో కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మంచిగా వాళ్ళు స్పిరిచువల్ గా దేవుళ్ళు ఇంకా దేవుడికి వాళ్ళు తనకి తను ఒక కమిట్మెంట్ అయితే తీసుకుంది. సో మేము కూడా తన లైఫ్ లో అలా అవ్వాలి ఒక జీసస్ అంటే తను ఒక మిషనరీగా నిలబడాలని తనకే అనిపిస్తున్న మనకి తను చాలా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అనేసి మేము కూడా తనని ప్రేయర్స్ లో అలా అంటే తనని ఎంకరేజ్ చేస్తున్నాం సార్. మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రేయర్స్ లో. తప్పకుండా మిషనరీ అయిపోవాలి, అనేక మందికి నువ్వు సువార్త చెప్పాలి కదా, కష్టపడి మనం చెప్పేద్దాం అనేక మందికి చెప్పేద్దాం. ఓకే వెరీ గుడ్. థ్యాంక్ యూ సిస్టర్ అండ్ తమ్ముడు బ్రదర్ ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆనంద్ తమ్ముడు కూడా ఉంటే మనం మాటలు విందాము. వావ్ ప్రైజ్ ద లార్డ్ తమ్ముడు. అక్క అందరికి ప్రైజ్ లార్డ్. అక్క సిస్టర్స్ బ్రదర్స్ అందరికి ప్రైజ్ లార్డ్. అక్క మీరు ఇంకా సరిగ్గా సెట్ అవ్వాలి తమ్ముడు. మీరు దగ్గరకు వచ్చేసారు, బాగా దగ్గరకు వచ్చేసారు. ఫేస్ అది ఓకే ఓకే అక్క. ఓకే ఓకే చెప్పండి తమ్ముడు. అక్క మన మా విషయానికి వస్తే మార్చి 25వ తారీఖు నుంచి 2020 పాస్టర్ శాలేం గారు జూమ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎక్కువ జూమ్ మీటింగ్ ద్వారా బెనిఫిట్ పొందుకున్న కుటుంబం ఏదైనా ఉంది అంటే అది ఆ కుటుంబ లిస్ట్ లో నా కుటుంబం ఒకటి ఉంటుంది అక్క. పాస్టర్ గారు స్టార్ట్ చేసిన ప్రేయర్ దగ్గర నుంచి ఎవ్రీడే ఈవినింగ్ టైంలో ప్రేయర్ దగ్గర నుంచి మరలా నెక్స్ట్ ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేసిన పిల్లల సండే స్కూల్ కానివ్వండి, టీచర్స్ ట్రైనింగ్ కానివ్వండి అక్క, లిరిక్స్ వర్క్ షాప్ కానివ్వండి, ఇలా ఏ విషయంలో చూసినా కానీ దేవుడు ఈ జూమ్ మీటింగ్ ద్వారా అన్న జోష్ అన్న ద్వారా మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము ఎక్కువగా అన్ని పుచ్చుకున్నామని మాత్రం చెప్పగలుగుతాం అక్క. పర్టికులర్ గా పిల్లల విషయానికి వస్తే పిల్లలు అప్పటి వరకు మాకు ఒక ఆలోచన ఉండేది అంటే నెట్ లో సూపర్ బుక్ అనేది చూపిస్తూ ఆ క్యారెక్టర్స్ ని బైబుల్ క్యారెక్టర్స్ ని పరిచయం చేస్తూ అలా చూపించే వాళ్ళం, కానీ కొంత ఎలాగైనా కొంత ల్యాగింగ్ అనేది కనిపించేది అక్కడ పిల్లల్ని. ఎక్కువ సమయం మనం దేవుని మీద అంటే అప్పుడు ఖాళీ స్కూల్స్ లేవు, మాకు కాలేజ్ లేదు, అందరం ఇంటి దగ్గరే. 2 డేస్ అయితే పిల్లల ముఖాన్ని మేము మా ముఖాన్ని పిల్లలు చూసుకోవడమే సరిపోయింది. కానీ తర్వాత సండే స్కూల్ యాక్టివిటీ స్టార్ట్ అయిన తర్వాత స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది అనిపించదు అక్క, వీళ్ళు హోంవర్క్ లేమో అంటే కొత్త త్వరగా చేయలేరు. తర్వాత తినకూడదు, నాకు నాకు వచ్చేటప్పుడు నా పిహెచ్డి హౌస్ లో నేను బిజీగా ఉండేవాడిని,
సునీత కొంత చేయడానికి ప్రయత్నం చేసేది కానీ కొంత ఇబ్బంది పడేది. అలాగ ఒకళ్ళకి ఇద్దరికి చేయడానికి ఇబ్బంది పడేది కానీ రాను రాను ఏమైపోయిందంటే ఆ వర్క్ లేకపోతే ఇక ఆ రోజు మాకు గడవదు. అలాగ సండే స్కూల్ యాక్టివిటీస్ పిల్లలు ఎంతగా నేర్చుకోవడం మొదలు పెట్టారంట అక్క. స్టార్టింగ్ లో మెమరీ వర్డ్స్ ఒకసారి దేవుడి లోకమును ఎంతో ప్రేమించిననే వాక్యాన్ని కరెక్ట్ గా చెప్పకపోతే నేను లిల్లీని జాయిన్ అయితే కొంచెం కొట్టేసినాక వాళ్ళు సరిగ్గా చెప్పట్లేదు అంటే మనం చక్కగా నేర్పాలి పిల్లలకి అనేది మా ఉద్దేశంలో. లిల్లీ అప్పుడప్పుడు అంటది అక్క, డాడీ ఆ రోజు నువ్వు నన్ను బాగా కొట్టేసావు ఆ విషయం చెప్పలేదు అని కరెక్ట్ గా. అంటే మనం ఎప్పుడైతే మీరు ఎంతో కష్టపడి సండే స్కూల్ టీచర్స్ ఎంతో కష్టపడి చెప్తున్నప్పుడు మనం పిల్లలు అది నేర్చుకోకపోతే ఎంతగా ఉంటది, మరి వాళ్ళకి ఏ విధంగా టీచర్స్ ఇంకా చాలా ఇంట్రెస్ట్ గా చెప్తున్నప్పుడు పిల్లలు బాగా నేర్చుకోవాలి కదా అని నేను కూడా అప్పుడు కేర్ తీసుకోవడం మొదలు పెట్టాం అక్క. స్టార్టింగ్ లో నా కొంత సమయాన్ని ఏదో పిల్లలకు కేటాయించాం కానీ ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేస్తున్నారనే స్టూడెంట్ అక్క మీరు నిమ్మక్క నిమ్మక పరిస్థితి అయితే అనారోగ్య పరిస్థితి ఉన్నా కానీ ఆన్ ది స్క్రీన్ వచ్చేటప్పటికి అక్కలో అసలు మరి మనకు తెలిసిన వాళ్ళు ఎవరిలో కూడా అంత ఇది యాంగ్జైటీ కానీ లేకపోతే అంత ఉత్సాహంగా పాల్గొనలేరు. అలాంటి అక్క నీరసంగా ఉన్నా లేకపోతే బలహీనంగా ఉన్నా కానీ అక్క అంత యాక్టివ్గా ఉండి వర్క్ చేస్తున్నప్పుడు మనము పిల్లల్ని ఎందుకు మనం రైట్ డైరెక్షన్ లో పెట్టకూడదని అప్పటి నుంచి మేము ఆలోచించడం మొదలు పెట్టాం అక్క. ఆ విధంగా సండే స్కూల్లో జాయిన్ అవడం వలన ఆన్లైన్ సండే స్కూల్లో జూమ్లో జాయిన్ అవడం వలన పిల్లలు ఎంతగా నేర్చుకోవడం మొదలు పెట్టారంటే బైబుల్ క్యారెక్టర్స్ కయీను హేబెలు బైబుల్ క్యారెక్టర్ ఫస్ట్ చేశారక్క. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు క్యారెక్టర్స్ వేయడం, తర్వాత హిజ్కియా యెషయా లాగా క్యారెక్టర్ వేసినప్పుడైతే వాళ్ళని చూసి నేను చాలా ముచ్చట పడిపోయాను. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టీస్ చేయడం సునీత వాళ్ళ కోసం ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయించడం స్క్రీన్ మీద 5 మినిట్స్ చేయడానికి ఈవెన్ నిన్న జార్జ్ ముల్లర్ క్యారెక్టర్ అలాగే స్కడ్డర్ క్యారెక్టర్ చేయడం చెప్పడం కోసం ఒక 5 మినిట్స్ ఆ 3 మినిట్స్ చెప్పడం కోసం వాళ్ళు డే అంతా కూడా నేను నిన్న ఇంటి దగ్గర ఉండి చూసానక్క, డే అంతా కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేశారు. ఇంత ప్రాక్టీస్ చేస్తున్నారంటే దానికి కారణం భాస్టర్ శాలేం గారు అలాగే సండే స్కూల్ టీచర్స్ శ్యామలక్క నిర్మలక్క అండ్ అందరు నేను మా సునీత ఇంకా ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ ప్రిపేర్ అయ్యి మంచిగా చెప్పడం వల్ల పిల్లలు చాలా అభివృద్ధి పొందారని నేను నమ్ముతున్నాను. మా గృహంలో నేను చూశాను జాయిన్ లిల్లీని. అలాగే చూస్తే బైబిల్ పాపపు బుక్స్ చేయడం అక్క, పాపపు బుక్స్ నిన్నక్క చూయించి చెప్పినప్పుడు అది ఎంతగానో లిల్లీ చాయాలతో అలా కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళంతటి వాళ్ళు పాప బుక్స్ నిన్నైతే విలియం కేరీ గారి గురించి కదా, విలియం కేరీ గారి గురించి పాప బుక్ లాగా చేసిందక్క. అలాగా ఎంత చక్కగా పిల్లలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఎంతగా నేర్చుకున్నారంటే చివరికి ఈ ఉత్సాహంతో ఇవి చూసి ఇవన్నీ యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తూ నేర్చుకుని ఇలా గమనించి తనంతటి తానే మొన్న ఒక డాల్ లాగా ఏసై దాన్ని డాల్ లాగా కొన్ని గ్రీటింగ్స్ కార్డ్ని ఒక డాల్స్ లాగా చేసేసి తనంతటి తానే చేయగలిగిన స్టేజ్కి వచ్చేసిందక్క. అంటే పిల్లలు జాయ్ కానీ లిల్లీ కానీ జాయ్ అయితే యాక్టివిటీని అంత కాన్సన్ట్రేషన్ ముందుకు అనిపించేది కాదక్క నాకు. కానీ రాను రాను వాడి మీద ఎలా అంటే ఒక భారం ఎలా అయిందంటే జూమ్ మీటింగ్ లో నిమ్మి అలాగే బెన్నెట్ వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు జూమ్ లో తిను కోహోస్ట్ ఉండి అదే పిన్ చేయడం తర్వాత కోహోస్ట్ గా వర్క్ చేయడం అది చూసినప్పుడు నేను అనుకున్నాను ఎస్ కరెక్ట్ గా సెట్ అయిపోయింది ఇలాగే చేయాలి ఇడికి అని అనుకున్నాను. ఆ విధంగా పిల్లల్ని అక్క ఎంతగా దేవుడు ఆ దేవుడు ఏ విధంగా వారికి ధైర్యాన్ని ఏ విధంగా వారిని నడిపించాడంటే తనంతటి కారణం పాస్టర్ శాలేం ఇస్రాయిల్ గారు, దాంతోపాటు జోష్ అన్న మేము కొంత కొన్నిసార్లు ఈ మీటింగ్ లో మేము మాట్లాడాము అక్క. కానీ అన్న విత్తనం అది శాఖోప శాఖలుగా ఎంత ఎక్కడికెక్కడికే వెళ్ళిపోయింది నాకు ఈ జూమ్ లింక్. అలాగా అన్నయ్య ఇచ్చిన ఆ విత్తనం మనందరికీ మాలాంటి వాళ్ళకి అది చాలా ఒక వృక్షం లాగా దాని మీద మేము కూర్చుని చాలా సంతృప్తిగా దేవుని సంతోషాన్ని మేము పొందుకోవడానికి చాలా అవకాశాన్ని కలిగించిందక్క. అంతేకాదక్క పిల్లలమే కాదు తర్వాత పిల్లల తర్వాత మేము నేను సునీత మేమిద్దరం టీచర్స్ ట్రైనింగ్ తీసుకోవడం మీ సమక్షంలో అన్న నిమ్మక్క శ్యామలక్క మీ సమక్షంలో మేము మీ ఆధ్వర్యంలో మేము టీచర్ ట్రైనింగ్ తీసుకోవడం కూడా మాకు చాలా గొప్ప విషయం. అప్పటి వరకు ఆఫ్ ది స్క్రీన్ ఉండి పిల్లలు ఆన్ ది స్క్రీన్ లో చూస్తూ ఏదో టీచర్స్ చెప్తుంటే మేము అలా వినేవాళ్ళం. కానీ ఎప్పుడైతే మేము టీచర్ ట్రైనింగ్ తీసుకున్నామో అప్పుడు తెలిసింది అక్క టీచర్స్ ఎంత వర్క్ చేస్తారో. అప్పుడైతే అంతకుముందే శ్యామలక్క 5 కలర్స్
బుక్ గురించి అలా చెప్తూ ఎన్నో మోడల్స్ స్టార్స్ లాగా బుక్స్ లాగా ఎన్నో మోడల్స్ చేస్తే అక్క ఎందుకు ఇంత కష్టపడేది అనుకునే వాళ్ళం, కానీ తర్వాత అర్థమైంది ఆ భారం ఏసై ఇచ్చిన భారం అని. అలాగా అంత భారాన్ని వాళ్ళతో పాటు మేము కూడా కొంచెం మోయడానికి దేవుడు మాకు అవకాశాన్ని ఇచ్చారు. అది కూడా జూమ్ ఉండదు వాళ్ళక్క. ఫైనల్ గా ఒక మాట చెప్తానక్క నేను, యాజ్ కంపేర్డ్ టు అదర్ పిల్లలు, అదర్ స్టూడెంట్స్, అదర్ చిల్డ్రన్ చూస్తే మన జూమ్ లోకి వచ్చిన పిల్లలక మినిమం 10 to 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయిపోయారక్క. జూమ్ లో కానివ్వండి, ఆపరేషన్ చేయడం కానివ్వండి, ఆ తర్వాత హౌ టు సిట్ ఆర్ హౌ టు బిహేవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్ అనేది తెలుసుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడాను అదర్ పిల్ల అదర్ స్టూడెంట్స్ కన్నా, అదర్ చిల్డ్రన్ కన్నా మన పిల్లలు చాలా ఒక రేంజ్ లో హైలోకి వెళ్ళారక్క. అంతేకాదక్క, తర్వాత ఈ జూమ్ లో పార్టిసిపేట్ చేయడం వలన పిల్లలు ఆన్లైన్ మ్యూజిక్ క్లాస్ పాట గురించి ఆన్లైన్ లో సండే స్కూల్లో ఆ పాట పాడడం, అది దానికి దేవుడు మాకు అవకాశాన్ని ఇవ్వడం, పిల్లలిద్దరూ ఆ విధంగా ఎక్స్పోజ్ అవ్వడం అనేది దేవుని పని కోసం, దేవుని పని కోసం అక్క, దేవుని పని కోసం పిల్లలు ఆ విధంగా ఎక్స్పోజ్ అవ్వడం. జాయిన్ అయితే ఫాస్టర్ శాలేం గారు ఇచ్చే వాక్యాలతో పీపీటీ రెడీ చేసేవాడు అక్క, వితౌట్ ఎనీ అసిస్టెన్స్ ఫ్రమ్ మీ తనే పీపీటీ రెడీ చేసేవాడు, చిన్న గైడెన్స్ ఇస్తే చాలు. ఆ విధంగా నా పిల్లలు ఇద్దరు, నేను, నా భార్య ఈ విధంగా దేవుని సన్నిధిలో ఎక్కువ సంతోషాన్ని పొందుతున్నాం. అంటే ప్రతి సాయంత్రం కూడా మా ఇంట్లో ఒక ఫంక్షన్ అక్క, ఇది ఒక చిన్న ఒక ఫంక్షన్, మా ఎవరు ఉండరు కానీ మా ఇంట్లో ఫంక్షన్. అలాగా ఎవ్రీడే ఈ 450 డేస్ ప్లస్ డేస్ నుంచి ఎవ్రీడే మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఇది. అలాగా అంతకు ముందు ఇంకా ఎక్కువ ఫంక్షన్లు జరిగేవి, అంటే 4 o'clock ఒక ఫంక్షన్, 6 o'clock ఒక ఫంక్షన్, నైట్ కి ఒక ఫంక్షన్, మ్యూజిక్ క్లాస్, ఆ విధంగా ఎన్ని విషయాలు అక్క మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నామంటే ఈ కేవలం ఈ ప్లాట్ఫామ్ ని జోష్ బ్రదర్, తర్వాత శాలే మిశ్రాయల్ గారు, జోష్ బ్రదర్ అయితే ఒకసారి అన్నారు అక్క శాలే మిశ్రాయల్ గారిని, చాలే మిశ్రాయల్ గారు అన్న మీరు వాడినంతగా జూమ్ ని జూమ్ పెట్టినోడు కూడా వాడున్నాడు అన్న అని అన్నారక్క. అంటే జూమ్ యాప్ కనిపెట్టినోడు కూడా అంతగా వాడున్నాడు. నిజమక్క, అది ఒక గురి కోసం శాలింగ్ గారు ఆ గురిలో పనిగా, అసలు ఆయన ఎప్పుడు నిద్రపోతారు, ఎప్పుడు మెలుకుంటారు, ఎప్పుడు ఆయనకి రెస్ట్ దొరుకుతుందో మనకు తెలియదు, కానీ ఏ క్షణాన మనం మాట్లాడినా గానీ అంతగా మన కోసం ఆయన పరితపిస్తూ మన కోసం గురి కోసం, పౌలు గారు చెప్పినట్లు గురి కోసం పరిగెడుతున్నారని శాలేం గారు ఆ విధంగా జూమ్ ని మనందరికి ఉపయోగిస్తూ అక్క, నా లాంటి వాళ్ళని, నా పిల్లల లాంటి వాళ్ళని, నా కుటుంబం లాంటి అనేక కుటుంబాలని దేవుని వైపుకి నడిపిస్తున్నారంటే, ఇంత నేను మాట్లాడుతున్నానంటే అక్క ఇంత మందిలో ముందు అది కేవలం ఆ విధంగా దేవుడు మాకు అవకాశాన్ని ఇచ్చారక్క, ఇంత ధైర్యాన్ని ఇచ్చారు పిల్లలు చక్కగా. మీరు టీచర్స్ చెప్పినప్పుడు వాళ్ళు విని దాన్ని గుర్తుపెట్టుకుని మరలా బైబిల్ చదువుతున్నప్పుడు అయితే, డాడీ ఈ లెసన్ అక్క చెప్పింది, ఈ లెసన్ ఈ అక్క చెప్పింది అనేసి వాళ్ళు చెప్పగలుగుతున్నారంటే, అంత జ్ఞానాన్ని మామూలుగా అయితే కన్వెన్షనల్ గా అంటే మనం చర్చికి వెళ్ళినప్పుడు మామూలుగా వీక్లీ వన్స్ వెళ్తే మాత్రం అయ్యేది కాదక్క. ఇది 450 డేస్, నేను మొన్న క్యాలిక్యులేషన్ వేసినట్లుగా మినిమం 9 ఇయర్స్ క్యాలిక్యులేషన్ అక్క, 9 ఇయర్స్ ఇంటూ 52 వీక్స్ ఎలా వేసుకున్నా కానీ 450 డేస్ అంటే మన పిల్లలు 9 ఇయర్స్ సండే స్కూల్ యాక్టివిటీస్ పరంగా మన పిల్లలు ముందున్నారక్క అందరి పిల్లల కంటే. ఆ విధంగా దేవుడికి నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నానక్క, దేవునికి కృతజ్ఞతలు. అలాగే జోష్ అన్న మీకు చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, అసలు ఇలాంటి అవకాశాన్ని మాకు ఇవ్వడానికి మీరు ముందుకు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పాస్టర్ శాలే మిశ్రాయల్ గారు ఎంతో కష్టపడి ఈ జూమ్ ని మా అందరికి పరిచయం చేసి మా లాంటి కుటుంబాల అనేక మందిని, అలాగే మా పిల్లల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ నడిపిస్తూ ఉన్నందుకు శాలే మిశ్రాయల్ గారికి వందనాలు. అలాగే నిరంతరము ఫస్ట్ డే అక్కడ పరిచయమైన శ్యామలక్క, నిర్మలక్క, అలాగే మిన్నీ, ప్రజుల బెన్నెట్, వీళ్ళందరూ పరిచయమైన ఫస్ట్ డే నుంచి వాళ్ళ హార్డ్ వర్క్ టువర్డ్స్ పిల్లలు స్పిరిచువల్ గ్రోత్, వీళ్ళందరికీ కూడా అక్క మీ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. పిల్లలు ఇంత చక్కగా భవిష్యత్తులో వాళ్ళు ఈరోజు మీరు బైబుల్ మిషనరీస్ స్టోరీస్ కూడా, బైబుల్ మిషనరీ వాళ్ళు ఏ విధంగా కష్టపడి చెప్తున్నారో కూడా చెప్పడం అనేది వాళ్ళల్లో ఒక అగ్నిని మండించడం అనే నేను నమ్ముతున్నాను అక్క. ఈ విధంగా నాకు నా కుటుంబానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ధన్యవాదాలు అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క.
థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు ఇంకా చాలా కాలం ఇలాగే నిరంతరం వాడుకోవాలి. కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో పనిచేయాలి. మీరు ఆల్రెడీ చాలా రకాలుగా మీరు పనిచేస్తున్నారు. ఎప్పుడు కూడా శాలేమన్న ఆనంద్ ఆనంద్ అంటూ ఉంటారు మీరు ఈ జూమ్ ప్రోగ్రామ్స్ చేయటం కానీ, అవన్నీ తెలుసు నాకు అన్న చెప్తూ ఉంటారు. నెక్స్ట్ లిల్లీ చాయ్ మాకు ఇంకా ఎప్పుడు కనిపిస్తానే ఉంటారు ఇక్కడ ఆన్లైన్ లో సండే స్కూల్లో అని చెప్పి. దేవుడు అంత గొప్ప అవకాశం ఇచ్చారు. నిజంగా దేవుడు మీ కుటుంబానికి స్పెషల్ బ్లెస్సింగ్స్ ఇచ్చారని చెప్పొచ్చు జూమ్ ద్వారా. కాబట్టి మీ సంతోషము, మీ మాటలు మేము వింటుంటే మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీ. ఇందాక సెలిన వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, మీరు ఇంకా హ్యాపీగా ఉన్నారు. దేవుడు మన జూమ్ సండే స్కూల్ని ఇంకా నిరంతరం ఇలాగే కొనసాగింప చేస్తారు, చెయ్యాలి కూడా. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, చక్కటి మాటలు వినిపించారు, మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ. ఓకే, టైం ఎంత అయింది? ఓకే, లెసన్ కి ఇచ్చేద్దాం అయితే. ఆకే పిల్లలు చక్కగా ఇంటర్వ్యూ కూడా చూసారు, దేవుని మహిమ పరచడం. ఇవన్నీ మాటలు వింటుంటే దేవునికే సమస్త ఘనత మహిమ చెల్లును గాక. ఇక మాటలు వింటూ ఉందాం, దేవుని మహిమ పరుస్తూ మహిమ పరుస్తూ ఉందాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు లెసన్ లోకి వెళ్ళిపోదాం. లత అక్క రెడీగా ఉన్నారా? మరి యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చిన దేవునికి ప్రత్యేక వందనాలు తెలియచేసుకుంటున్నాను. అదే విధంగా బావగారు గారికి కూడా ప్రత్యేక వందనాలు. మరి శ్యామలకి, నిర్మలకి, బెన్నెట్, మిన్నీ, ప్రజ్వల, మరి కల్పన గారు, ఇంకా మరి ఉన్న అక్క అందరికి కూడా, అక్కలందరికి, ఇంకా అన్నలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ అంటే నాకు ఇక్కడ మొబైల్ లో ఉన్నానండి నేను. వర్షం ఏమి రాలేదు బావగారు, అంటే గాలి వేసింది చాలా గట్టిగాను, పడుతుందేమో అనిపించింది, చీకటి పడిపోయినట్టు అయిపోయింది, కానీ మళ్ళీ మొత్తం అంతా నార్మల్ అయిపోయింది. ఓకే, వండర్ఫుల్, ప్రే చేస్తాం. థాంక్స్ అండి, థాంక్స్ అండి. మరి పిల్లలందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి వాతావరణం గురించి ప్రార్థన చేశారు, బావగారు ప్రార్థన చేశారు, ఇంకా చాలా మంది ప్రార్థన చేస్తుంటారు, వారందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత మా ప్రజ్వల ఆరోన్ నేమ్ మీద కూడా కోహోస్ట్ చేయవా కొంచెం. ముందు చిన్న వాక్యాన్ని చదువుకుని అప్పుడు మనం పాఠాన్ని ప్రారంభించుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాం. లూకా సువార్త 13:7 చదువుకుందాం. గనుక అతడు, ఇదిగో 3 నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను, గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. ఈ వాక్యం దేవుడు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందామమ్మా. పొజిషన్ లోకి వచ్చాయండి పిల్లలందరూ. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మహిమగల తండ్రి, కృపగల దేవ ప్రభా, మీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ప్రభా, మరి ఎందుకునో పనికిరాని వారమైనప్పటికీ ప్రభా, నీ కృప చెప్పున, నీ కనికరం చెప్పున, ఇదిగో ప్రభా మరి నీ పాత్రలుగా మమ్మలను వాడుకొని చున్నందులకు ప్రభా మీకే మహిమ ఘనత ప్రభావంలు ఆరోపిస్తున్నాం దేవా. మరి దీని ముందు నా ద్వారా మీరు ఏం మాట్లాడాలనుకున్నారో, మాకేం తెలియచేయాలనుకున్నారో ప్రభా మరి మేము గ్రహించి మీ చిత్తానుసారంగా ప్రభా మరి జీవించినట్లు, మరి ప్రత్యేకంగా బిడ్డలందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండినట్లు మీరే నా ద్వారా మాట్లాడమని ప్రభా మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని పరిశుద్ధాత్మ సహాయం కొరకై యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పాఠాన్ని ప్రారంభించే ముందు చిన్న క్వశ్చన్ పిల్లలందరికీ,
మరి ఎవరు సమాధానం చెప్పాలంటే అది హ్యాండ్ రైజ్ చేస్తే అక్క మీకు అన్మ్యూట్ చేస్తారు. ఈ రోజు నా పాఠం ఏంటంటే పారబుల్ ఆఫ్ ద ఫిగ్ ట్రీ. అంజూరుపు చెట్టు ఉపమానం ఉన్నది కదా, దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను అన్నమాట. అయితే ఫస్ట్ చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఒక చెట్టు మంచిదా చెడ్డదా అది మనకు ఎలా తెలుస్తుంది? పిల్లలే చెప్పాలి. ఒక చెట్టు మరి అది మంచిది చెడ్డది అని మనం ఎలా చెప్పగలం? మంచి ఫ్రూట్స్ ఇస్తుంది. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ సెలీనా. థాంక్ యూ. అవును కదా, మంచి ఫ్రూట్ ఇస్తే అది మంచి చెట్టు అంటాం కదా, అదే చెడ్డ ఫ్రూట్ ఇస్తే ఏమంటాము? చెడ్డ చెట్టు అంటాం. అయితే ఇక్కడ మరి లెసన్ లోకి వెళ్ళే ముందు ఆ ఉపమానం గురించి నేను ఒకసారి మీకు చెప్తాను. ఇక్కడ ఒక తోట యజమాని ఉన్నాడన్నమాట. ఆ యొక్క తోట యజమాని ఆ తోటలో ఒక మధ్యలో ఒక అంజూరు చెట్టు నాటాడు. అయితే అది ఎదిగింది, పెద్ద అయింది. అయితే ఆయన మధ్యలో అది పెద్ద అవుతా ఉంది. ఒకరోజు ఆయన దాని దగ్గరికి వచ్చాడు. వచ్చి దాన్ని మరి ఏమైనా చెట్లు ఉన్నాయా అనేసి మరి ఆయన ఆ చెట్టుని ఏమైనా పళ్ళు ఉన్నాయా అనేసి మరి వెతికాడు. వెతికినప్పుడు ఆయనకి ఏమి కనిపించలేదు. అయితే ఆయన మరి ఇలాగ ఒకటి రెండు సార్లు కాదు, మరి మధ్య మధ్యలో అలాగా రెండు మూడు సార్లు వచ్చి ఆయన చూశాడంట. చూసినప్పుడు ఆయనకి ఏమి కనిపించలే, ఆ చెట్టుని పళ్ళు ఏమి కనిపించలేదు. అయితే మరి వెంటనే తోటమాలిని పిలిచాడు. ఆ తోటమాలిని పిలిచి ఏమన్నాడంటే, ఈ చెట్టుని మరి నేను పళ్ళు కోసం చూడడానికి వస్తే మరి ఇందులో నాకేమి మరి కనిపించట్లేదు, ఇది వ్యర్థంగా పెరిగిపోయినట్టుంది, మరి నాకు వ్యర్థంగా పెరిగినట్టున్నది. అయితే దీన్ని మరి నరికి వేసేయి, దీన్ని తీసేయి, ఇంకా ఫలాలు ఫలించినప్పుడు ఇంక ఈ చెట్టు ఎందుకు వ్యర్థంగాను అనేసి చెప్తాడనమాట. అయితే ఎప్పుడైతే ఆ విధంగా చెప్పాడో మరి ఆ తోటమాలి ఆ మొక్కని వేసి పెంచాడు కదా, దాని మీద ఎంతో కొంత మమకారం ఉంటుంది ఆయనకి. సో ఆయన ఏమన్నాడంటే, అయ్యో ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు దీన్ని పెంచాను కదా, ఎలాగ దీన్ని తీసేసేది అని మరి ఆ యొక్క యజమాని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఏమని రిక్వెస్ట్ చేస్తున్నాడంటే, అయ్యా మరి ఈ ఒక్క సంవత్సరానికి దీన్ని వదిలేయండి, నేను దీనికి మరి చక్కగా చుట్టూరు తవ్వి ఆ ఉన్నటువంటి రాళ్ళన్ని కూడా తీసివేసి మరి దానికి ఏమైనా ఎరువు అవసరం అయితే కనుక దాన్ని చక్కగా వేసి మరి దానికి నీళ్లు పెట్టి మరి దానికి మరి ఫలించడానికి కావలసినటువంటి అవసరతలన్నిటినీ కూడా నేను తీరుస్తాను. ఒకవేళ అది ఫలిస్తే ఫలిస్తుంది, ఫలించకపోతే మీరు చెప్పినట్లే మరి సంవత్సరం తర్వాత నేను నరికేస్తాను, ఒక సంవత్సరం కాలం సమయం ఇవ్వండి అనేసి మరి అక్కడ ఆయన్ని అడిగినట్టు మనం చూస్తున్నాం అన్నమాట. అయితే మరి ఇంక మనకి ఆయన రిక్వెస్ట్ చేశాడు, దానికి ఆ యజమాని కూడా మరి ఒప్పుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే మనం తర్వాత చివరిలో చూసినప్పుడు అయితే అది ఫలించిందా లేదా అన్నది మనకు తెలియదు, మనకి అక్కడ ఏమీ ఇవ్వలేదు. అయితే మనం ఈ ఇక్కడికి వచ్చేసరికి ఆ ఉపమానం అలాగ ఉంచి ఇక్కడ ఈ ఉపమానంలో ఉన్న ఒక సమస్య ఏంటంటే, ఆ చెట్టు ఏంటది సమస్య, ఎవరన్నా చెప్పగలరా ఏంటి ఆ ఉపమానంలో ఉన్న సమస్య? రిషిత నిషిత, చెట్టు ఫలించట్లేదు అక్క. చెట్టు ఫలించట్లేదు, అది ఆ దానిలో ఉన్నటువంటి సమస్య. అయితే చెట్టు ఫలించకపోవడం ఇక్కడ మనకి చాలా చూస్తాం కదా. ఇందాక ఎవరు సెలీనా అక్క చెప్పింది చక్కగాను, ఏమని చెప్పిందంటే
మంచి పండు పండితే అది మంచి చెట్టు అనేసి మనం అర్థం చేసుకుంటాం. అదే మళ్ళీ చెడ్డ చెట్టు అయితే చెడ్డ ఫలం ఫలిస్తే అది చెడ్డ చెట్టు అనేసి మనం అర్థం చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ మరి అసలు చెట్టు ఫలించకపోతేను మనం దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోగలం? ఇప్పుడు మంచి చెడు అర్థం చేసుకోవాలంటే దాని ఫలాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం. ఇప్పుడు మరి అక్కడ ఫలమే లేకపోతే అది మంచి చెట్టు చెడ్డ చెట్టు దా అన్నది మనకి ఎలాగా అర్థమవుతుంది? అర్థమవుతుందా పిల్లలు కదా? అయితే ఇక్కడ నిజంగా చెట్ల కోసమే దేవుడు మాట్లాడుతున్నాడా ఈ ఉపమానంలో? కదా, చెట్ల కోసమే మాట్లాడుతున్నాడా దేవుడు అంటారు. మనం ఈ ఉపమానంలో చూసుకున్నప్పుడు మరి మనకు మామూలుగా తెలిసేది ఏంటంటే ఆ యజమాని, ఆ తోట యజమాని ఎవరంటే తండ్రి అన్న దేవుడు అనేసి కదా. అయితే అక్కడ తోటమాలి ఎవరంటే ఏసయ్య అనేసి, తోటమాలి ఎవరంటే ఏసయ్య. మరి ఆ చెట్టు ఎవరంటే నువ్వు నేను. ఇంకా మరి అంటే నువ్వు నేను అంటే మళ్ళీ ఆ నువ్వు అని అనలేను, ఎందుకంటే మీరు అందరూ ఫలించే మంచి ఫలాలు ఫలించే వృక్షాల్లా ఉన్నారు కదా. ఫలించని వారి కోసం చెప్దాం, ఎవరైతే ఫలించట్లేదో వాళ్ళ కోసం చెప్పబడింది కదా. ఎవరైతే ఫలించట్లేదో వాళ్ళు, చెట్టు అక్కడ ఎవరు ఫలించట్లేదో వాళ్ళ గురించి సూచిస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ మరి మనిషి చెడ్డవాడా మంచివాడా ఎలా చెప్పగలం? రిషిత నిషిత వారి లక్షణాలను బట్టి చెప్పగలం అక్క. వారి లక్షణాలను బట్టి, ఓకే. ఇంకా వారు చేసే పనులను బట్టి కూడా, వెరీ గుడ్ కదా. వాళ్ళ బిహేవియర్ బట్టి, వాళ్ళ లక్షణాలను బట్టి, వాళ్ళు చేసే పనులను బట్టి. మంచి పని చేస్తే మంచి పిల్లోడు అంటాము, చెడ్డ పని చేస్తే చెడ్డ పిల్లోడు అంటాము కదా. ఈ అమ్మాయి చెడ్డ అమ్మాయి అంటాము, ఈ అమ్మాయి మంచి అమ్మాయి అంటాము. ఎలాగంటామంటే ఆ పనిని బట్టి. ఇక్కడ ఫలము అన్న దాన్ని మనం పని అనేసి మనం చూసుకోవచ్చు. ఓకే, మంచి పని అంటే మంచి ఫలం కింద లెక్క పెట్టుకుందాం. మంచి పని అంటే మంచి ఫలం ఫలించినట్టు, చెడ్డ పని అంటే చెడ్డ ఫలం ఫలించినట్టు. సరేనా, అర్థం చేసుకోవటం కోసం. అయితే ఇక్కడ ఇక్కడ మనకి బైబిల్లో ఒక వాక్యం కనపడుతుంది, ఒక చెప్తాను. కొంతమంది పిల్లల్ని చూడండి, మనం ఏదన్నా అడిగినప్పుడు చదువులు అయిపోతాయి, డిగ్రీ అయిపోతుంది, ఇంటర్ అయిపోతుంది, నేనేం చేయట్లేదు అంటారు కదా. ఏం చేస్తున్నావు బాబు అంటే నేనేం చేయట్లేదండి, ఖాళీగా ఉన్నానండి అంటారు. అంటారా చాలా మంది, మనం వింటాం చాలా మంది కూడా నేనేం చేయట్లేదండి, నేను ఖాళీగానే ఉన్నానండి అంటాం. అయితే ఇక్కడ నేనేం చేయట్లేదు అంటే ఇక్కడ ఒక వాక్యం ఉన్నది ఏంటంటే, యాకోబు 4:17 ఏమని ఉందంటే, కాబట్టి మేలైనది చేయనెరిగియో అలాగూ చేయని వానికి పాపము కలుగును అని. మేలైనది చేయనెరిగియో అలాగూ చేయని వానికి పాపము. అంటే మేలంటే ఏదో పెద్ద పెద్ద పనులే కాదు, పెద్ద పెద్దవి ఏమి కాదు, చిన్న చిన్న నువ్వు చేయగలిగింది ఏదైనా సరే. నువ్వు చేయకపోతే అదేంటంటే మనకి పాపం అంటే ఒక దెబ్బ కొడితే పాపం అనుకుంటాం కదా, అబద్ధం ఆడితే పాపం అనుకుంటాము, దొంగతనం చేస్తే పాపం అనుకుంటాం. కానీ ఈ విషయం మీరు ఎప్పుడన్నా గమనించారా? మనం చేయదగింది, నీకు నీ ఫ్రెండ్కి నువ్వు ఏదన్నా పెన్సిల్ నీ దగ్గర ఉంది, ఆ పెన్సిల్ని ఇవ్వగలవు, నీకు 2 పెన్సిల్లు ఉన్నాయి, అయితే అది ఇవ్వలేదు, నువ్వు నీ దగ్గరే ఉంచుకున్నావు, అది పాపం అనేసి. అంటే నువ్వు చేయగలవు, ఇవ్వగలవు దాన్ని, కానీ ఇవ్వలేదు. అర్థమవుతుందా? సో అది పాపం అనేసి మీకు తెలుసా? ఏదైనా సరే నువ్వు చేయగలవు, నువ్వు నీ దగ్గర ఉన్న భోజనం కొంచెం పెట్టగలవు, అయితే అది పెట్టకపోతే పాపం అవుతుందంట. ఏదైనా సరే మరి అంటే ఖాళీగా ఉండటం కూడా, పని ఏమీ లేకుండా ఉండటం కూడా ఇక్కడ తప్పే. అందుకనే మరి అక్కడ మరి ఇది ఏమి కాయలు కాయకపోతే ఏమంటున్నాడు, ఈ చెట్టుని నరికేయండి, ఎందుకు వ్యర్థంగా దానికి భోజనం పెట్టడం, ఆ భూమిలో ఉన్న సారాన్ని అంతటిని అది తీసుకొని మరి ఏమీ ఫలాలు ఫలించట్లేదు, మరి శుభ్రంగా భోజనం చేస్తుంది, పానీయం చేస్తున్నారు, మరి ఆయన ఏమీ ఉపయోగకరంగా లేరు తల్లిదండ్రులకి, సమాజానికి. ఏం చేయమంటున్నాడు దేవుడు?
తీసివే నరికివేయమంటున్నాడు, తీసివేయమంటున్నాడు కదా. ఏమో ఉపయోగం లేకపోతే వాళ్ళ వల్ల ఏమంటున్నాడు, తీసివేయమంటున్నాడు. ఇక్కడ చూద్దాం ఇంకను. ఇక్కడ ఇంకొక విషయం మనం ఏం తెలుసుకోవాలంటే, అక్కడ మరి ఆ యజమాని ఆ తోట యజమాని ఏమన్నాడు ఆ చెట్టును తీసేయమంటే, అయ్యేసి పెంచినటువంటి తోట మళ్ళీ ఏమంటున్నాడు, అయ్యా ఇంకొక సంవత్సరం నాకు అవకాశం ఇవ్వండి, అది ఇంకా ఫలిస్తుందేమో ప్లీజ్ ప్లీజ్ అంటున్నాడు కదా. మరి అలాగే తండ్రి అయిన దేవుడు మరి కోపంతో మరి ఇదిగో ఈ బిడ్డ ఎక్స్క్యూజ్ మరి మరి చెప్పిన మాట వినట్లేదు, ఫలాలు ఫలించట్లేదు, వీటిని తీసివేయమన్నప్పుడు యేసుప్రభు వారు ఏమంటున్నారంటే, అయ్యా నేను నా రక్తాన్ని ఈ బిడ్డ కోసం చిందించాను, మరి రక్షింపబడతాడేమో, నామాన్ని అంగీకరిస్తాడేమో, మంచి ఫలాలు ఫలిస్తాడేమో, ఇంకొక రోజు ఆగండి, ఇంకొక నెల రోజులు ఆగండి, ఇంకొక సంవత్సరం ఆగండి అనేసి యేసయ్య ఏం చేస్తున్నాడంట, రిక్వెస్ట్ చేస్తున్నాడు. యేసయ్య ఆ చెట్టు కోసం ఆ తోటమాలి ఏ విధంగా రిక్వెస్ట్ చేస్తున్నాడో అలాగే మరి యేసు ప్రభు వారు మన కోసం, మనలో ఎవరైతే ఫలాలు ఫలించకుండా ఉంటున్నారో వాళ్ళ కోసం, వాళ్ళ రక్షణ కోసం ఆయన ఎదురు చూస్తూ మరి తండ్రి అనే దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తున్నారు అన్నమాట. బ్రతమాలుకుంటున్నారు, దేవా వీడు రక్షింపబడతాడేమో, రేపు రక్షింపబడతాడేమో, ఎల్లుండి రక్షింపబడతాడేమో, మరి కొంచెం సమయం ఇవ్వు, ఇంకా కొంచెం సమయం అనేసి దేవుణ్ణి బ్రతమలాడుతున్నారు అన్నమాట. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు వారు తన శిష్యులతోటి మరి వింటున్నారు కదా పిల్లలు, యేసుప్రభు వారు తన శిష్యులతోటి వెళ్తూ అక్కడ ఒక చెట్టును చూసారు కదా, అంజూరుపు చెట్టును చూసారు, దారిలో చూసారు అంజూరుపు చెట్టును. మరి దాని మీద ఫలాలు ఏం కనిపించకపోయేసరికి ఆయనకు కూడా కోపం వచ్చింది అవునా. కోపం వచ్చి మరి వెంటనే దాన్ని ఏం చేశారు, శపించారు, ఇంక ఎప్పటికీ నువ్వు కాయలు కాయకుందువు గాక అనేసి శపించారు కదా. శపించగానే అది ఏమైపోయింది, మళ్ళా వాళ్ళు సాయంత్రం తిరిగి వచ్చే సమయానికి అది ఎండిపోయింది ఆ చెట్టు. మరి చెట్టు ఎండిపోవాలంటే ఇంచుమించుగా ఒక నెల రోజులు పడుతుంది, 2 నెలలు పడుతుంది కదా. వెంటనే పొద్దుట మరి చూస్తుంది, సాయంత్రం మరి ఎండిపోయినట్టు చూడాలంటే అది అసాధ్యం. అయితే యేసుప్రభు వారు అది పలకంగానే మరి వెంటనే ఆ చెట్టు సాయంత్రం వాళ్ళు తిరిగి వచ్చేసరికి మరి ఎండిపోయి చూస్తున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అది దారిలో ఉన్న చెట్టు కదా, దానికి ఏమి యజమాని ఉన్నట్టు లేడు, ఓ తోటమాలి ఉన్నట్టు లేడు, దానికోసం అడిగేవారు ఎవ్వరూ లేరు, దానికోసం ఆరా తీసే వాళ్ళు కూడా ఎవరు లేరు కదా. నేను ఇలాగ ఆలోచిస్తున్నప్పుడు ఈ కరోనా సమయంలో మరి ఈ సెకండ్ వేవ్ లో ఎంతో మంది యవనస్తులు, ఎంతో మంది అన్యులు యవనస్తులు, మరి వాళ్ళు మాకేం పర్వాలేదు, మరి ఫస్ట్ వేవ్ లో అంటే ఉన్న ధైర్యం చెప్పిన, మరి యవనస్తులకి ఏమీ కాదు అన్న ఆలోచన చెప్పిన, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగి, మరి ఎక్కువ మంది చనిపోయిన వాళ్ళు సెకండ్ వేవ్ లో యవనస్తులే అనేసి మరి మనకి తెలుసు కదా. మరి అన్యులు చాలా మంది మరి చనిపోయి ఉన్నారు, అయితే మరి వాళ్ళ కోసం అడిగేవాళ్ళు ఎవరూ లేరు, రిక్వెస్ట్ చేసేవాళ్ళు ఎవరూ లేరు కదా. మరి క్రైస్తవులైన వారి విషయంలో మనకి చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, యవనస్తులు డిగ్రీలు పూర్తి చేసుకొని, ఇంటర్లు పూర్తి చేసుకొని, ఇంటర్ ఫెయిల్ అయ్యి ఏం చేస్తూ ఉంటారంటే తల్లిదండ్రులకి వ్యతిరేకంగా, తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా, మరి ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి స్నేహితులతో మరి తిరుగుకుంటా, మరి తాగుకుంటా, చేయకూడని పనులు చేసుకుంటా, మళ్ళీ మధ్యరాత్రిలో ఇంటికి వచ్చి మరి తల్లిదండ్రుల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టి, తల్లిదండ్రులు ఇంకా మరి ఆ పక్క వారికి ఈ పక్క వారికి తెలుస్తుంది అనేసి ఏమీ మరి బిడ్డను గద్దించలేక, గద్దిస్తే తిరగబడతాడేమో, గొడవ అయిపోతుందేమో, బయటికి చెప్పుకోలేక దేవుని సన్నిధిలో బతుములాడుకుంటా, ప్రభువా నా బిడ్డను రక్షించు, దేవా నా బిడ్డను రక్షించు, కాపాడు,
ఎన్నో కుటుంబాలు ఇలాంటివి నేను చూశాను. అయితే కొంతమంది విషయంలో అలాగే ఎవరైతే పేరెంట్స్ ఉండి మరి బడతులు ఆడుకుంటున్నారో దేవుణ్ణి, మరి దేవుడు ఆ మొరలు ఆలకించి మరి వారిని కాపాడుతున్నాడు. వాళ్ళకి కరోనా వచ్చినా సరే మరి కాపాడుతున్నాడు, అంటే వీడు రక్షింపబడతాడేమో, వీడు కాపాడబడతాడేమో అన్న ఉద్దేశము తల్లిదండ్రులకున్న ఆశ చెప్పిన తల్లిదండ్రులు మొర్ర పెడతా ఉంటే, మరి ఫ్రెండ్స్ మొర్ర పెడతా ఉంటే, మరి స్నేహితుని కొరకు మరి ఆ మొరలన్నీ ఆలకించి మరి ఏసయ్య అయ్యో ఈ బిడ్డ కోసం నా రక్తాన్ని చిందించాను కదా, నా ప్రాణాన్ని పెట్టాను కదా, మరి కొంచెం వెయిట్ చేస్తే వీడు రక్షింపబడతాడేమో కదా అని దేవుడు వాని ప్రాణం తీయకుండా ఆగుతున్నాడు. అర్థమవుతుందా పిల్లలు కదా, వాడు ప్రాణం తీయకుండా దేవుడు ఆగుతున్నాడు. మరి ఎవరు మొర్ర పెడతా ఉన్నారు వీరి కోసం? అయితే మరి కొంతమంది మొర్ర పెట్టిన వాళ్ళు సంగతి ఏమైంది, చాలా మంది ప్రాణంతో లేరు, అంటే వాళ్ళ కోసం మొర్ర పెట్టే వాళ్ళు లేరు, వారు దేవుడిని అంగీకరించలేదు, దేవుడు అంటే తెలియదు కదా, వాళ్ళ కోసం మొర్ర పెట్టే వాళ్ళు లేరు. ఇప్పుడు మనకు అర్థం అవుతుందా, రిషిత నిశ్చిత వింటున్నారా? ఓకే ఓకే. సో మనకి ఈ పాఠం ద్వారా ఏమర్థమైంది, మరి ఎవరన్నా చెప్తారా నేను చెప్పిన మాటల ద్వారా ఏమైంది, ఏమర్థమైంది? అమ్మో రూత్ చెప్తుందంట, రూత్ చెప్పమ్మా. మనం పాపం చేయకూడదని, ఒకవేళ చేస్తే ఏసయ్య పెద్ద ఒప్పుకోవాలని. పాపం చేయకూడదు, పాపం చేస్తే ఏసయ్య దగ్గర ఒప్పుకోవాలి. ఇంకోటి ఏంటి, మరి ఏ పని లేని వారిగా మనం ఉండకూడదు, ఏదో ఒక పని చేయాలి. చెప్పమ్మా. మంచిగా ఫలించే వృక్షాలుగా ఉండాలి అక్క. జాన్ చెయ్యొద్దు, జాన్ దేవుడు మనల గురించి ఆశించిన ఫలాన్ని ఫలించాలి. వెరీ గుడ్ వెరీ గుడ్. దేవుడు మనల నుంచి ఆశించిన ఫలాలు ఫలించాలి, అంటే దేవుడు మనల నుంచి ఏమేమి ఆశిస్తున్నాడు, ఎలాంటి మంచి పనులు చేయాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు, అలాంటి ఫలాలు మనం ఫలించాలి. అలాంటి ఫలాలు మనం ఫలించాలంటే ఏం చేయాలి, చక్కగా తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి, బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, మరి బాగా దేవుణ్ణి గడపాలి. ఓకే, మరి మనం గడుపుతున్నాం, మన కోసం అడిగే వాళ్ళు ఉన్నారు, ప్రార్థించి ఒకవేళ మనం తప్పిపోయినా మన కోసం మన తల్లిదండ్రులు ప్రార్థనలో మరి మనల్ని మరి కాపాడుతూ ఉన్నారు కదా, మన కోసం ప్రార్థన చేసి మన విషయంలో చాలా జాగ్రత్తగా మనకి కాపుదల ఉంది. మరి అన్యుల విషయంలో ఏం చేయగలం, అనేక మంది చనిపోయారు, ఇంకా అనేక మంది చాలా మంది ఉన్నారు దేవుణ్ణి ఎరగిన వాళ్ళు ఉన్నారు, యేసుప్రభు అంటే తెలియని వారు ఉన్నారు, తెలిసినా మరి ఏ దేవుడో నిజమైన దేవుడు తెలియని వాళ్ళు ఉన్నారు. అనేక మంది దేవుళ్ళు, మరి వాళ్ళకి చాలా మంది దేవుళ్ళు కదా, ఏ దేవుడు నిజమైన దేవుడు తెలియదు. మనం యేసుప్రభు అంటే అందరిలో ఆ దేవుళ్ళు అందరిలోనే యేసుప్రభు ఒకడు అనుకుంటున్నారు వాళ్ళు. మరి వాళ్ళ గురించి మనం ఏం చేయగలం? ఎప్పుడన్నా ప్రార్థన చేశారా మీరు మీ ఫ్రెండ్స్ గురించి? ఎవరన్నా హిందూ ఫ్రెండ్స్ ఉన్నారా మీకు, వేరే మతస్థులు, వేరే వేరే వాళ్ళు మీకున్నారా ఫ్రెండ్స్? మరి వాళ్ళ గురించి ఎప్పుడన్నా ఆలోచించారా, మరి మేము పరలోకం వెళ్తాం దేవుని దగ్గరికి, మరి వీళ్ళు ఏమైపోతారు అన్న ఆలోచన మీకు ఎప్పుడన్నా వచ్చిందా? అలాంటి భారం ఎప్పుడన్నా వచ్చిందా మీ పక్కింటి ఆంటీ వాళ్ళ గురించి, అంకుల్ వాళ్ళ గురించి, మీ ఫ్రెండ్స్ గురించి, మీ బంధువుల గురించి? రూత్ వచ్చిందా నీకు? వెరీ గుడ్ వెరీ గుడ్. మరి అలాంటి తలంపు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు, అలాంటి తలంపు నీకు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? వారి కోసం ప్రార్థన చేస్తాం. వెరీ గుడ్. మరి ఒక్కరోజు ప్రార్థన చేయటం కాదు కదా, రోజు డైలీ మనం ప్రార్థన చేయాలి. ఇంకొక విషయం చెప్పిన, మనకి లాస్ట్ టైం మీకు పాఠం చెప్పినప్పుడు ఐగుప్తీయుల గురించి చెప్పాను కదా, ఐగుప్తీయులు ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి మరి కానాను వెళ్ళే ప్రయాణం గురించి, మధ్యలో కొంచెం ప్రయాణం గురించి చెప్పాను, ఎర్ర సముద్రం దాటేవారు గుర్తుందా మీకు, ఎంతమంది గుర్తుంది? ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం దాటే వరకు పాఠం చెప్పాను కదా, వెరీ గుడ్.
అయితే చూడండి, ఐగుప్తు నుంచి బయలుదేరినటువంటి ఆ యొక్క ఇజ్రాయేలీలు ఎవ్వరు కూడా ఫలాలు ఫలించలేదు, అవునా? వాళ్ళందరూ కూడా మధ్యలోనే తీసివేయబడ్డారు, ఎందుకంటే వారిలో విశ్వాసం లేదు, దేవుని మీద విశ్వాసం లేదు, ఫలాలు ఫలించలేదు, దేవునికి ఇష్టలుగా లేరు. ఆయన ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని ఆశ్చర్య కార్యాలు సముద్రము మరి విడగొట్టి ఆరిన నేల మీద వాళ్ళు నడిపించాడు కదా, వారికి ఆహారం లేకపోతే ఆహారం పెట్టాడు కదా, శత్రువులు వచ్చి వాళ్ళని మరి చంపేయకుండా మధ్యలో ఆయనే నిలబడ్డాడు, ఒక మేఘంగా మధ్యలో నిలబడ్డాడు. గుర్తుందా మీకు ఇవన్నీ కదా, వాళ్ళు ఎదురుకుండానే, వాళ్ళ కళ్ళు ఎదురుకుండానే వారి శత్రువుల్ని నాశనం చేశాడు. ఓకే ఓకే కదా, మరి ఇన్ని అద్భుతాలు మనం యెషయాను చూస్తున్నామా కళ్ళారా? మనం నమ్ముతున్నాం కదా, మరి వాళ్ళు నమ్మారా? ఎదురుకుండానే దేవుడు కనపడుతున్నాడు, మేఘస్తంభంగా కనిపిస్తున్నాడు, అగ్నిస్తంభంగా కనిపిస్తున్నాడు, మళ్ళీ మేలులన్నీ పొందుకుంటున్నారు, ఆ కాపుదలను పొందుకుంటున్నారు, కానీ వాళ్ళు ఫలించారా? ఫలించలేదు. సో ఫలించకపోతే ఏమైంది? దేవునికి కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు ఏం చేశాడు? మొత్తం ఆ తరమంతటిని తీసివేశాడు కదా. వాళ్ళకి పుట్టిన పిల్లల కారణానికి వెళ్ళారు, కానీ ఆ ఐగుప్తు నుంచి బయలుదేరినటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా కారణానికి వెళ్ళలేదు. యెహోషువా, ఇంకా కాలేబు వీళ్ళిద్దరూ తప్ప ఇంకెవరు కూడా కానాను వెళ్ళలేదు కదా, మనకి అందరికీ తెలుసా. సో దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలి? మంచి ఫలాలు ఫలించాలి, మంచి పనులు చేయాలి. అర్థమవుతుందా మీకు? ఏం చేయాలి? మంచి ఫలాలు ఫలించాలి, మంచి పనులు చేయాలి. మన తల్లిదండ్రులకు మంచిగా ఉండాలి, మన సమాజానికి మంచిగా ఉండాలి, మన స్కూల్లో మన టీచర్స్కి మంచిగా ఉండాలి, ఫలాలు ఫలించే చెట్టుగా ఉండాలి కదా, ఫలాలు ఫలించే మంచి చెట్టుగా. ఈ చెట్టు చూడండి ఎంత ఇష్టంగా కనిపిస్తుందో మనకి చూడడానికి కదా. అదేం చెట్టు తెలుసా మీకు? అంజూరపు చెట్టు. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో దాన్ని. అలా ఫలాలు ఫలిస్తుంటే మరి చూసే వాళ్ళందరికీ, దేవుడికి కాదు మరి మనల్ని చూసే వాళ్ళందరికీ కూడా మనం చాలా ప్రియులుగా ఉంటాము, ఇష్టలుగా ఉంటాము, అందరూ మనల్ని ఇష్టపడతారు. అక్కడ చూడండి ఎన్ని ఫలాలతో ఉన్నదో ఆ చెట్టు, చూడముచ్చటగా ఉంది కదా, అందరికి ఇష్టం కలుగుతుంది. అలాగే మనల్ని చూసినప్పుడు కూడా అందరికీ కూడా మనం అంటే ఇష్టం పుట్టాలి. ఇష్టం పుట్టాలంటే ఏం చేయాలి? మంచి పనులు చేయాలి, అప్పుడు దేవునికి ప్రియులుగా ఉంటాము, దేవునికి ఇష్టలుగా ఉంటాము కదా. ఇక్కడ చూడండి ఇంకొక చెట్టు ఉన్నది ఇక్కడ, అదేం చెట్టు? మంచి చెట్టు అంటారు, చెడు చెట్టు అంటారు? అది ఆ కాయ చూడండి, ముళ్ళు ఉన్నాయి కదా, ముళ్ళుకాయ, అది ఎవరు తినరు అది. సో అది మరి చెడ్డ చెట్టు ఇది కదా. సో దాన్ని ముట్టుకుంటే ఏమవుతుంది? ఆ ముళ్ళులు గుచ్చుకుంటాయి, మనకి హాని కలుగుతుంది మనకి కదా. ఎవరు ఇష్టపడరు, అలాంటివి వస్తే ఏం చేస్తారు? ఆ తుప్పలన్నీ కూడా కట్ చేసి పాడేస్తారు, తీసేస్తారు, ఎవరికి ఇష్టం ఉండదు. దేవునికే కాదు మనుషులకు కూడా మనం ఇష్టలుగా ఉండలేము చెడ్డ ఫలాలు ఫలిస్తేని కనుక. అసలు ఫలాలు ఇక్కడ మన లెసన్ ఏంటంటే అసలు ఫలాలు ఫలించని కదా, ఫలాలు ఫలించని చెట్టు. ఫలాలు ఫలించకపోవడం కూడా తప్పేనా అని అనుకోవచ్చు, కానీ మనకి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఈ లెసన్ ద్వారా ఏమర్థమైంది? ఫలాలు ఫలించకపోవడం కూడా తప్పే కదా. ఏమి పని చేయకుండా ఉండడం కూడా, తిని తాగడం ఏమి పని చేయకుండా ఉండడం కూడా తప్పే కదా. చాలా మంది అనొచ్చు నేనేం చెడ్డ పనులు చేయట్లేదు అంటే మీరేమి మంచి పనులు కూడా చేయట్లేదు కదా. చెడ్డ పనులు చేయట్లేదు అంటే చెడ్డ పనులు చేయట్లేదు సరే, కానీ మంచి పనులు కూడా చేయట్లేదు కదా, అప్పుడు ఏంటి ప్రయోజనం? ఏసీ అదో చెప్తున్నాడు, ఏమీ ఫలాలు ఫలించకపోతే, ఎదుగుదల లేకపోతే ఎందుకు మరి ఇంకా చెట్టును నరికేయండి, తీసేయండి. మరి ఆ లెసన్ లోనే మళ్ళీ ఆ ఆప్షన్ మనకే వదిలేశాడు, ఫలిస్తావా లేదా అన్నది ఆప్షన్ మళ్ళీ దేవుడు మనకే వదిలేశాడు. అక్కడ ఏమి ఎండింగ్ ఇవ్వలే, దాన్ని నరికేసినట్టుగా కానీ లేకపోతే అది ఫలించినట్టుగానే ఏమీ చూపించలేదు.
సో ఈ లెసన్ మనం విన్నవారు ఎవరైనా సరే ఫలాలు ఫలించిన వారుగా ఉన్నట్లయితే ఈ రోజే డిసైడ్ అవ్వాలన్నమాట మనసులో, నువ్వు ఫలిస్తావా ఫలించేవానిగా ఉండాలనుకుంటున్నావా, దేవుడు నిన్ను ఉంచుతాడు, నువ్వు ఫలింపకూడదని అనుకున్నావు ఫలించిన వానిగా, అలాగేదో పెరిగిపోతాను గాలికి, ఏదో తల్లిదండ్రులు ఫుడ్ పెడుతున్నారు తినేస్తాను, ఇబ్బంది వాళ్ళు ఇబ్బంది పడితే పండి అనేసి అనుకుంటున్నావా, అది నీకే చాయిస్ వదిలేసాడు దేవుడు. ఫలాలు ఫలిస్తే నిన్ను దీవిస్తాడు, నీకు ఆయుష్నిస్తాడు, నువ్వు ఫలాలు ఫలించిన వానిగా ఉన్నావా నీకు జీవితాన్ని తీసేస్తాడు. ఈ రెండు గుర్తు పెట్టుకోండి. మనం ఎన్నో చూస్తాము తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టేసి, నాకు బండికి ఏముండదు, చదువు ఉండదు, ఏమీ ఉండదు, నాకు బండి కావాలి, ఇప్పుడే కావాలి, హీరో హుండా కావాలి, అది వేసుకుని వెళ్తాడు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు, ఏమైపోతాడో బిడ్డ, పాపం అప్పులు తెచ్చుకుంటారు, వాడు వెళ్తాడు రోడ్డు మీద వెళ్తాడు, ఎదురేది రాకపోతే డివైడర్నే గుద్దేస్తాడు. డివైడర్ని ఎన్ని చూస్తున్నాం మనం, ఏమీ లేకపోతే వెళ్ళి డివైడర్ని గుద్దేయడం, ఎగిరిపోవడం, పడిపోవడం, చనిపోవడం, ఎందుకు జరుగుతున్నావు ఇవన్నీ? అంటే చనిపోయే వాళ్ళందరూ అలా చనిపోతున్నారు అని అంటలేదు, వయసులో ఉన్న బిడ్డలు అకస్మాత్తుగా మరి చనిపోవడానికి కారణాలు. మరి ఈ కరోనా వల్ల చాలా మంది చనిపోయారు, అది వేరే విషయం. పెద్దవారు వారి పనులన్నీ ముగించుకొని, వారి సేవలన్నీ ముగించుకొని, మరి దేవుడు వారిని మరి కావాలని ఆ కారణం ద్వారా తీసుకున్నాడు, అది వేరే విషయం. చనిపోయిన వాళ్ళందరూ అలాగని అందట్లేదు, యవ్వనస్తులుగా ఉండి మరి సేవ చేయగలిగిన స్థితిలో ఉండి, చిన్న బిడ్డ కారణం నుంచి, చిన్న బిడ్డ విషయం నుంచి కూడా, ఆ చిన్న బిడ్డ కూడా చేయగలిగిన మేలు కదా, మమ్మీ గ్లాస్తో నీళ్ళు తీసుకురామంటే పరుగు పరుగు నెల నీళ్ళు తీసుకొస్తుంది, తీసుకురాగలదు కదా, వాటర్ తీసుకురాగలదు. సో అది తను చేయదగిన పని కదా, చేయదగిన మేలు. మరి నేను తీసుకురాను మమ్మీ అంటే అది చేయగలిగి చేయకపోతే ఏమంటారు, పాపం అంట, అది మనం తెలుసుకోవాలి. అది ఈ వాక్యం చూసినప్పుడు నాకు మనసులో చాలా భయం వేస్తుంది. మనం చాలా విషయాలు కూడా మనం చేయగలం, కానీ మనకి ఇష్టం లేని వాళ్ళు మనల్ని అడిగినప్పుడు మనం చేయటానికి ఇష్టపడం కదా, మనకి అది తెలుసుంటది, ఆన్సర్ తెలుసుంటది, కానీ మనం చెప్పం, ఎందుకంటే ఎదుటి వాళ్ళు మనకి ఇష్టంగా లేరు కాబట్టి. వాళ్ళకి మనం సహాయం చేయగలము కానీ సహాయం చేయము, ఎందుకంటే వాళ్ళు మనకి ఇష్టంగా లేరు కాబట్టి. అయితే ఇక్కడ మనకేమంటున్నాడు, వాళ్ళు శత్రువులైనా మిత్రులైనా నీవు చేయగలిగిన మేలు చేయకుండినట్లయితే అది నీకు పాపము అని చెప్తున్నాడు యాకోబు 4:17. James chapter 4:17. ఓకే, ఈ పాఠం ద్వారా నేను చెప్పాలనుకున్న విషయము మీకు అందరికీ ఇప్పటికే అర్థమై ఉంటది కదా. మరి యవ్వన బిడ్డలు, చిన్న బిడ్డలు అందరూ కూడా మనం చేయగలిగిన మేలు చేద్దాం. అంటే ఎంతవరకు ఫలించగలమో, చిన్న చెట్టు చిన్న పండు కాస్తుంది, పెద్ద చెట్టు పెద్ద పండు కాస్తుంది కదా. మనం చేయగలిగిన మేలు ఎంతమందికి చేయగలమో చేద్దాం, అంతేనా ఈ పాఠం ద్వారా నేర్చుకున్నది? అబ్బి నేను చేయను, నేను అలా కూర్చుని ఉంటానంటే, నేను ఫలించను అలా కూర్చుని ఉంటానంటే ఏం చేస్తానంటున్నాడు దేవుడు? తీసేయమంటున్నాడు. తీసేయటానికి మనకి లోకానికి పంపించాడు దేవుడు. మన ద్వారా ఎన్నో ఆలోచనలతో ఆకాశం అంత ఉన్నతమైన తలంపులు ఆయనకి మన మీద ఉన్నాయంట. ఆ తలంపులన్నీ మనం నెరవేర్చాలనేసి కదా, అంటే గొప్ప గొప్ప ఫలాలు మనం ఫలించాలనేసి దేవుడు కోరుకుంటున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? ఇంట్లో మంచినీళ్ళు అడిగితే బాధపడతాము తీసుకురావడానికి కదా, ఆ స్విచ్ ఆపమంటే బాధపడతాము, అమ్మ లైట్ ఆపమ్మా, కొంచెం మోటార్ ఆపమ్మా అంటే, మెట్లు పైకి వెళ్ళి కొంచెం అది ఏమన్నా తిప్పురా అమ్మా అంటే, వాళ్ళు తిప్పురా అమ్మా అంటే బాధపడతాం. అత్తగారు 6:10 అయిపోతుంది టైము. ఎస్ మ్యామ్, అయిపోయింది. అయితే మనం ప్రార్థన పాఠం అయిపోయింది, ప్రార్థన చేసుకుందాము. నేను ఒక మీకు ఈరోజు మెమరీ వర్స్ నేను పెడతాను. ఈరోజు కంఠత వాక్యం అంటే ఏమంటే ఇది, కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును. సో హూ ఎవర్ నోస్ ద రైట్ థింగ్ టు డూ అండ్ ఫెయిల్స్ టు డూ ఇట్, ఫర్ హిమ్ ఇట్ ఈస్ సిన్. యాకోబు రాసిన పత్రిక 4:17. ఈ రోజు మనకి యాక్టివిటీ ఏంటంటే ఇదిగో ఫలింపని చెట్టు,
వాట్సాప్ లో పెడతాను. ఫలింపని చెట్టు, ఫలించిన చెట్టు వాక్యాలు కూడా రాశాను. వాట్సాప్ లో పెడతాను, ఇది చూస్తాను. చిన్న ప్రార్థన చేసేసుకుందాం, అందరం కళ్ళు మూసుకోండి. సర్వాధికారి, సర్వశక్తునంతట, సర్వోన్నతుడ, పరిశుద్ధుడ ప్రభ, మరి మీరు పలికిన మాటలను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా. ఇదిగో తండ్రి, మరి మంచి ఫలాలు ఫలించే చెట్లుగా ప్రభా మరి మేము ఉండడానికి ప్రభా మరి ఇదిగో దేవా, మరి ఇంకనూ అనేక మందిని ప్రభా ఇత్య మరి నీ బిడ్డలుగా మరి ఇదిగో తండ్రి నీ రాజ్యంలోనికి తేవడానికి మాకు సహాయం దయచేయండి. ఏసయా, మరి మేము ఫలింపని చెట్లు వల్లే కాక మరి ఫలించి ప్రభా నీ నామాన్ని మహిమపరిచే చెట్లుగా మరి ఘనపరిచేటువంటి బిడ్డలుగా మేము ఉండనట్లు ప్రభా మరి ఈ యొక్క వాక్యం ద్వారా మేము తెలుసుకున్న విషయాలు ప్రభా మరి హృదయంలో నాటుకొని ప్రభా మరి మా యొక్క జీవితాలలో ప్రభా నిశ్చితానుసారంగా మరి మేము జీవించినట్లు మీ యొక్క సహాయం, మీ యొక్క నడిపింపు మాకు దయచేయమని యేసు నామంలో ఈ యొక్క మరి మనవులను వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from the evil one. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. పరలోకమందున నా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొని కాక, నీ రాజ్యం వచ్చిన కాక, నీ చిత్తం పరలోకమందున నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన కాక, మాకు కావాల్సిన అందిన ఆహారం నేడు మాకు దయచేయము. మన రుణాస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణాలను క్షమించము. మమ్మల్ని శోధనలోకి లేక కీడు తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే అన్నవి తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం ప్రతి బిడ్డకు, వారి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. అమ్మా అందరికి వందనాలమ్మా, ప్రైజ్ లాడమ్మా. Praise the Lord. Bye bye. Praise the Lord.